बाबा ఇంకా పరిగెత్తడం వాళ్ళ కాదు వెదవా సిగ్గులేదు 50 ఏళ్ల వాడిని నేను పరిగెత్తగలండి 25 కేళ్ళు కూడా లేవు నువ్వు పరిగెత్త చేస్తావా నువ్వు పరిగెత్తకపోతే చేస్తావు నేను పరిగెడితే చేస్తా ఆ బాబా వెరైటీగా ఉంటుంది వెనక్కి జాగింగ్ చేద్దావా వెనక్కి ఓకే ఏటైపోయినా పై చేయి నాదే దా అబ్బా అబ్బో అబ్బో ఒరే గట్ట వెదవా నీ బ్యాటరీ డౌన్ అయిపోను రోడ్డు మీద జాగింగ్ చేసుకుంటూ వచ్చే మనిషి ఎవరో వాడి హోదా ఏమిటో వాడి స్టేచర్ ఏమిటో తెలుసుకోకుండానే రిక్షాతో గుర్తావా నిన్ను గుద్దటానికి కారు తీసుకురావాలా నా బండి డ్యామేజ్ చేసినందుకు 2,000 నష్టపరిహారం కట్టి మరీ గదులు నష్టపరిహారమా నథింగ్ అయినా జాగింగ్ చేసుకుంటూ వచ్చే వాళ్ళ దగ్గర డబ్బులు ఎందుకుంటాయి నా దగ్గర 9 పైసా లేదు 9 పైసా లేదా మరి లక్షాధికారుల ఈ బట్టలేంటి ఈ జాగింగ్ లేంటి బికారా ఎంత మాట అన్నవరా కోటీశ్వరుని పట్టుకుని బికారు వేద ఉంటావా ఈ మనిషి కోడీశ్వరుడా రేయ్ ఎక్కువగా నోరు పారేసుకోకు ఈక్వల్ టు నైజాం నవాబ్ సేమ్ టు మీర్జాపూర్ మహారాజా రా అబ్బా బావా నువ్వు ఉండి బావా ఈ ప్రాబ్లం నేను సెటిల్ చేస్తానుగా ఆయన చేతుకున్న ఉంగరాలు చూస్తే తెలియట్లే ఆయన మహారాజాని రాస్కెల్ బంగారం పోయి తిక్క కుదిరింది ఎవరికి నాకా లేదు బావా నీకు బంగారం పోతే పోయింది ప్రెస్టేజ్ మిగిలింది వాడికి రిక్షా దెబ్బతుంది తిక్కా కుదిరింది నీ ఉంగరం ఏమైందిరా రోడ్డు మీద ఇలాంటివి జరుగుతాయని తెలిసే నేను ఉంగరం ఇక్కడ నొక్కేసా బాబు రిక్షా మంది నాతో పెట్టుకోకు ఆ తొట్టి తీసుకెళ్ళి ఆ మెట్ల దగ్గర పెట్టు అయ్యో అక్క ఒక్కసారి బావని చూడు అయ్యో అదేమిటండి అలా కుంటున్నారు ఇవాళ చాలా మంచి రోజు ఉంటాలి అనిపించింది కుంటున్నాను అంతే లేదక్క బావ వెరైటీగా ఉంటుందని వెనక్కి జాగింగ్ చేస్తుంటే రిక్షా వాడొచ్చి గుద్దేశాడు బాగా గుర్తు చేసుకో నన్ను గుద్దింది రిక్షా కాదు మారుతి 1000 లేటెస్ట్ మోడల్ నిజం చెప్పండి గుద్దింది కారా రిక్షానా ఆహా లేదక్క రిక్షా గుద్దిందంటే ప్రెస్టేజ్ డౌన్ అవుతుందని మారుతి గుద్దిందని చెప్తున్నాడు నువ్వు ఎక్కువగా వాగావంటే నీ బ్యాటరీ డౌన్ చేస్తా ఇదిగో అయినా వీడెక్కడ దొరికాడు నాకు షాడో చూడు నువ్వు నాకు తెలియకుండా వెనక నుంచి వెండిపోటు పడవాలని చూస్తే నీకు ఎప్పుడో ముందు పడుస్తా అమ్మా గుడ్ మార్నింగ్ హిమాచలం గారు రండి డాక్టర్ గారు రండి హెల్త్ ఎలా ఉంది నా హెల్త్ బాగానే ఉంది నమ్మితే రిక్షా గుద్దింది, నమ్మకపోతే లేటెస్ట్ కారు గుద్దింది. ఆయన మెడికల్ రిపోర్ట్స్ వచ్చాయా? రిపోర్ట్స్ అన్ని వచ్చాయమ్మా, భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. కొంచెం షుగర్ ఎక్కువైంది అంతే. అబ్బే, ఈ షుగర్ షాట్లు మా బావకు సరిపోవండి. కనీసం ఏ హార్ట్ అటాక్, మినిమం ఏ బ్రెయిన్ ట్యూమర్, అట్లీస్ట్ 800 రావాలి. కానీ షుగర్ ఏమిటండి, షుగర్ వెదవది చీపుగా. అంట్ల వెదవా, నాకింత పెద్ద డబ్బులు వచ్చి పోవాలని కోరుకుంటూ నా వెనకే ఫాలో అవుతున్నావురా దరిద్రుడా. ఒరే, ఏం మాట్లాడినా మన స్టేటస్ లెవెల్లో మాట్లాడరా అని చెప్పావు బావా. నేను డబ్బు విషయంలో చెప్పాను, నేను జబ్బు విషయంలో చెప్పాను. సరే గాని మీకు ముఖ్యమైన విషయం గురించి చెప్పాలని వచ్చాను. ఏంటండి అది? మీ పెద్దమ్మాయికి మంచి సంబంధం చూశాను. అలాగా, చాలా సంతోషం డాక్టర్ గారు, థ్యాంక్ యూ. ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? బ్యాంకులో మేనేజరు. బ్యాంకు మేనేజర్? నీకేమన్నా పిచ్చి పట్టిందా? నా కూతురికి ఆఫ్టర్ ఒక బ్యాంకు మేనేజర్ గారి నుంచి పని చేస్తాను అనుకున్నావా? ఇదిగో, దయచేసి ఇక ముందెప్పుడు ఇలాంటి ఫుట్పాత్ సంబంధాలు తీసుకురావద్దు. డాక్టరు, నా కూతురుని చేసుకోబోయేవాడు నా హోదాకి, స్టేటస్ కి, అంతస్తుకి ఏ మాత్రం తగ్గినా నేనే కాదు నా కూతురు కూడా ఒప్పుకోదు. సారీ, మిమ్మల్ని బాధ పెట్టినట్టున్నాను. బాధ కాదండి, ఇదిగో నా కూతురు ఇద్దరులో పెద్దమ్మాయి మంజు అంటే నాకు ప్రాణం. ఏమే మంజు, మీ డాడీకి నువ్వంటే అంత ఇష్టమా? మరేమనుకున్నావు, ఆయన ఎక్కడున్నా నా గురించే కలవరిస్తుంటారు. అది గోరా నీ రాణి. నా రాణి కాని రాగిణ్ణి పైరు చేస్తాను చూడండి. నేను శకుంతల్ని సెంటర్లో కొడతాను. ఇప్పుడు చూడండి, రాధను నేను షూట్ చేస్తున్నాను. మంజు నా ప్రియురాలు, నా దేవత, నా ప్రాణం అని తెలిసి కూడా మంజు కేసు కొడతావా? చంపేస్తాను జాగ్రత్త. చూసావా మంజు, నిన్నెవడైనా ఒక్క మాట అన్నా, నీ వంక చూసినా నేను భరించలేకపోతున్నాను. శంకర్, ఐ లవ్ యూ మంజు. నా మీద నీకెంత ప్రేమ ఉందో ఈ విధవలందరి చెవులు బద్దలయ్యేలాగా ఒక్కసారి చెప్పు. చెప్తాను. నన్నే కొడతావా? నిన్నిక్కడ ఏం చేస్తాను? ఏంటి కాలేజీలో ఈ న్యూసెన్స్? చూడండి సార్, వీళ్ళు మా బొమ్మలు గోడ మీద గీసి. ఇప్పటి వరకు నీ బొమ్మలతోనే ఆడుకున్నాను, ఇక నుంచి నీ బతుకుతో ఆడుకుంటాను చూడు. పదట పదం. ఏంటి రాజా, రోజు టాక్సీకి దిష్టి తీయకుండా స్టీరింగే పట్టుకోవా? నేను దిష్టి తీసేది నా టాక్సీ కోసం కాదండి, ఈ ఊరి ప్రజల క్షేమం కోసం. నా టాక్సీ రోడ్ల మీదే పరిగెత్తాలి గాని జనం మీదకి పరిగెత్తకూడదని, నేనెవరిని గుద్దకూడదు, నన్నెవరూ గుద్దకూడదని, నా టాక్సీలో ఎక్కిన ప్రతి కస్టమర్ కి సుఖప్రసవం జరగాలని, చిచి సుఖ ప్రయాణం జరగాలని నా ప్రార్థన. అర్థమైందా? ఏడీడు అడగటం ఎందుకు, పారిపోవడం ఎందుకు, ఇదే నాకు చిరాకు. టాక్సీ! ఏటండాలో అడగలేదే? మీరు ఎలాగూ చెప్తారు కదండి. బంజారా హోటల్ తెలుసా? ఓహో, బంజారా హోటల్గా? అది తెలియపోవడం ఏంటండి, బ్రహ్మాండంగా తెలుసు. కాకపోతే ఏటెళ్లాలో రూట్ తెలియదు. తెలీదా? పర్లేదండి, మీరు రూట్ చెప్తూ ఉండండి, నేను టాక్సీ నడుపుతాను కదా. టాక్సీ నడపడం నీకు కొత్త? కొత్త ఎందుకైందండి, నేర్చుకుని నెల అయింది. పర్వాలేదే, నెల రోజులనే బాగా నడుపుతున్నావు. నెల రోజులు కూడా ఎక్కడ తోలేనండి, మధ్యలో 2 సార్లు యాక్సిడెంట్ అయ్యి, ఒకసారి 15 రోజులు, ఒకసారి వారం రోజులు హాస్పిటల్లో ఉన్నానండి. నిజమా? అయితే మీరేం కంగారు పడకండి, యాక్సిడెంట్ కి మధ్య వారం రోజులు టైం ఉంది కదండి, ఎక్స్పీరియన్స్ వచ్చేసి. ఒకేసారి ఇంతమంది కస్టమర్లా? నా టాక్సీలో పట్టరు గాని ఏదైనా ఇసుకలారీ చూసుకోండి. ఆ నవ్వేంటి సార్, పిశాచాలు డ్యూట్ పాడుకున్నట్టు? నువ్వు దిగవే, దిగవే. దౌర్జన్యం కాదు, నీ పొగరనచడానికే ఇక్కడ దారి కాచారు నిన్ను. నేను ఉండాలా వెళ్ళాలా? మధ్యలో నువ్వెందుకు? ఎవడే నిన్ను కాపాడేది? వదలటానికి కదా క్యాచ్ చేసింది. ఆ రోజు అందరి ముందు చెంపదెబ్బ కొట్టి అవమానించాం, ఈ రోజు నీ బట్టి మీద బట్టలన్నీ తీసి చెకింగ్ చేస్తాం. ఎవడొస్తాడు? ఒంటరిగా రౌడీలు కొదిలేసి సిగ్గు లేకుండా పారిపోయావు. మళ్ళెందుకొచ్చా? మిమ్మల్ని కాపాడదామని. ఆహా, వాళ్ళందరూ పారిపోయాక కాపాడడానికి వచ్చావా? అసలు ఆ రౌడీలందరూ ఎందుకు పారిపోయారంటారు? ఆ జనం కేకలు విని. ఆ అరిచిన జనమంతా ఏరి. అవును ఏరి. టాక్సీలో ఉన్నారు, చూపిస్తాను రండి. వీళ్ళే ఆ జనం. నా టాక్సీలో ఎక్కిన కస్టమర్లను కాపాడుకోవడానికి ఇలాంటి ట్రిక్కులు నా దగ్గర చాలా ఉన్నాయి. అంటే నిజంగా జనం రాలేదా? జనమా నా బొందా. ఏమండి, ఆ రౌడీలను కొట్టడం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. కాకపోతే మనదంతా గాంధీ టైప్. అబ్బో, నా గురించి చెప్పాలంటే నాచారం తిరవంతుంది. ఇప్పుడు కష్టం. మీరు కూర్చుని రూట్ చెప్పండి, యాక్సిడెంట్ కాకుండా నేను టాక్సీ నడుపుతాను. బాగానే ఉంది. మై డియర్ ముస్టి బ్రదర్స్, అంతా కేర్ఫుల్ గా వినండి. మీ బ్యాచ్ అమీర్పేటకు వెళ్ళండి. ఓకే. మీ బ్యాచ్ అబిడ్స్కి వెళ్ళండి. మా బ్యాచ్ ఫిల్మ్ నగర్ ఆడుకుంటాం. నో నో నో, అది సినిమా వాళ్ళు ఉండే ఏరియా, ఫస్ట్ ఏరియా. ఆ ఏరియాని మేం కవర్ చేస్తాం. పోనీ అసెంబ్లీ దగ్గర ఆడుకుంటాం. వద్దు, అక్కడ అన్ని రకాలుగా అడుకునే వాళ్ళు ఉంటారు. అక్కడికి వెళ్తే వాళ్లే మిమ్మల్ని ముష్టి అడుకుంటారు. అందుకని వేరే ఏరియాకనే వెళ్ళండి. అయితే మా బ్యాచ్ చార్మినార్ దగ్గరే ఆడుకుంటాం. ఓకే, మీరంతా వెళ్ళి మధ్యాహ్నానికి మంచి ఫుడ్ అడుక్కుని లంచ్ ఏర్పాటు చేయండి. వెరీ గుడ్. డ్రెస్ చేంజ్. ఇంతమంది ఆడపిల్లలు కలిసి కొడితే ఒక్క మగాడిని తట్టుకోగలనా? ఇంతకీ ఎవరు నువ్వు? అదే చెబుతున్నాను, వినిపించుకోండి కాస్త. అరే మీరా? అవునండి నేనే. ఎవరైతే ఆడపిల్లలు స్నానం చేస్తుంటే బాత్రూంలో తొంగి చూస్తావా? అబ్బా, అది నా ఉద్యోగం అమ్మా. ఆడపిల్లలు స్నానం చేస్తుంటే గోల్డ్ ఎక్కి చూడవా? అబ్బా కాదండి, గోల్డ్ ఎక్కటం, రంగులు కొట్టడం అన్ని అబద్ధాలే. అంటే నేను అలా కనిపిస్తున్నానా? లేదమ్మా, అతను చెప్పింది నిజం. గోడలకు సున్నం కొట్టడానికి అతన్ని కూలీగా నేనే తీసుకొచ్చాను. చూసారా, ఈ ఒక్క సాక్ష్యం చాలు. హైకోర్టుకి వెళ్ళినా సరే నేను పెద్ద మనిషిని నిరూపించుకోవడానికి. అమ్మో, సమయానికి వచ్చాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే మీ అందరూ కలిసి చంపేసేవాడు కదండి బాబోయ్. అవునండి, మొన్న మీరు టాక్సీ నడుపుతున్నారు, ఇవాళ ఈ ఉద్యోగం ఏంటి? అదేం కర్మోనండి, నా మొహానికి పట్టుమని 2 రోజులు కూడా ఏ ఉద్యోగంలోనూ ఉండనండి. ఆ టాక్సీ నిన్న మొట్టమొదటిసారి టర్నింగ్ తిప్పానండి, యాక్సిడెంట్ అయింది. ఉద్యోగం ఊరుకోండి. టర్నింగ్ తిప్పినంత మాత్రం యాక్సిడెంట్ అవుతుందో ఏంటి? టర్నింగ్ తిప్పితే యాక్సిడెంట్ అవుతుంది, కానీ ఆ టర్నింగ్ తర్వాత రోడ్ లేదే. అంటే ఈ ఉద్యోగం కూడా పోయినట్టే. ఈ ఉద్యోగం ఎందుకు పోయినట్టండి? ఎందుకు పోదండి, ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే గోడకి చూస్తే ఉద్యోగం పోదా? ఏమండి, మీరు బట్టలు విప్పుతున్నారని తెలుసు వెంటనే కళ్ళు మూసుకున్నానండి. మీరు మొత్తం బట్టలు విప్పిన తర్వాతే కళ్ళు అంటే చూసేసారా? అయ్య బాబోయ్, చూడాలండి. అయ్య బాబోయ్, నేను చూడలేదు బాబు. నీకెందుకయ్యా నీకేం కావాలో అడక్క. జనరల్ నాలెడ్జ్ కోసం అడిగామండి. అసలు నీకేం కావాలో చెప్పు. నాకా ఏం కావాలో చూసి చెప్తాను. ఏం కావాలి సార్? ఇక్కడ మొక్కజొన్న కండలు దొరుకుతాయా? మొక్కజొన్న కండలు ఇక్కడ ఎందుకు దొరుకుతాయి సార్? అవును కదా. ఏమిటండి ఇది? వీటిలో మీకు ఏం కావాలో చెప్పండి. ఏం కావాలంటే నాకు అదిలారంటే కాల్చి వేస్తాను. అదో మేము ఈ షాపు లూటించడానికి వచ్చాం. మీరా? పోనీ మీరు లూటీ చేయడానికి మమ్మల్ని సహాయం చేయమంటే జోకులు ఇచ్చామంటే కాల్చి పారేస్తాను. రై షాప్ అంతా మొత్తం లూటీ చేయండి రా. ఎక్కడికి ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే కన్ను కొట్టి ముద్దిచ్చావా? అదే నీ భ్రమ. నేను నీకు కన్ను కొట్టి ముద్దు పెడితేనే ఆ పిల్ల కోపం వచ్చి డబ్బా విసురుతుందని, ఆ డబ్బా వాడికి తగిలి వాడు పడతాడని నా ప్లాన్. ఇలాంటి ప్లాన్లు వేసి కన్ను పిల్లల జీవితాలతో ఆడుకోకు. ఇంతసేపు నేను మాట్లాడింది కన్న పిల్లతోనా? మీరు ఆవిడ కన్ను కొడితే నా కోపం వస్తుందని మీరు ఎలా అనుకున్నారు? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు కనుక. చూడు, నువ్వంటే నాకు ఇష్టం ఉన్నా నేను నిన్ను ప్రేమించలేను. ఎందుకని? ఎందుకంటే నువ్వెక్కడో పై అంతస్తులో ఉన్నావు. నాకు అసలు అంతస్తే లేదు. అర్థమైందా? అర్థం చేసుకో. మీరా? అదేంటి తలిపేస్తున్నారేంటి? ఇప్పుడు ఇక్కడ రేప్ జరగబోతుంది. నా రూమ్ లో రేప్ జరగబోతుందా? ఎవరు చేయబోతున్నారు? నేనే. ఎవరిని చేయబోతున్నారు? నిన్నే. ఏమండి, ఇది చాలా అన్యాయం. ఒంటరిగా ఉన్న మగాడు రూమ్ కొచ్చి ఇలా దౌర్జన్యం చేస్తారా? ఇది మీకేమైనా న్యాయంగా ఉందా? న్యాయంగానే ఉంది. ఇప్పుడు గనక మీరు మన పెళ్లికి ఒప్పుకోకపోయారంటే నా జుట్టు లేని పీక్కుని, నా బట్టలు లేని చింపుకుని రక్షించండి రక్షించండి అని గట్టిగా అరుస్తాను. అప్పుడు బయట ఉన్న జనం అంతా వచ్చి మీరు నన్ను నిజంగానే రేప్ చేస్తున్నారు అనుకుని మిమ్మల్ని కాయమా కింద కొట్టి తలా ఒక కేజీ ఎత్తుకుపోతారు. అరవనా? అలా చూస్తారేంటి? వెళ్ళి తలుపు తీయక. మీరు భలేవారండి, నా రూమ్కి వచ్చి మీరు తలుపు తీస్తారేంటి? ఏమండి, మీరు వెళ్ళి ఆ బాత్రూమ్ లో దాక్కోండి. వెళ్ళండి. ఏమిట్రా, 7 గంటలు కూడా కాలేదు, తలుపేసుకుని లోపల ఏం చేస్తున్నావు? నేనేనా? నేను వంట చేస్తున్నాను. నేను వచ్చిన తర్వాత కూడా వంట ఏం చేసావు గానీ? ఎక్కడికైనా బయటకు వెళ్ళి మంచి హోటల్లో శుభ్రంగా తిని ఏదైనా సినిమా చూసొద్దాం పద. అంటే నువ్వా? నేనే. నువ్విక్కడికొచ్చావేంటి? ఎందుకేంటి, మేమిద్దరం ప్రాణ స్నేహితులం. ప్రాణానికి ప్రాణంగా తిరిగాం, పెరిగాం, పరిగెత్తాం. అవును, ఈ అమ్మాయి ఇంతకు ముందే తెలుసా? తెలియకపోవడం ఏంట్రా, ఆ అమ్మాయి నా కాలేజ్ మేట్. అవును, నువ్విక్కడ? నేను రాజాని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. వెరీ గుడ్, వెరీ గుడ్. కానీ ఈయన నన్ను ప్రేమించడం లేదు. వెరీ బ్యాడ్, వెరీ బ్యాడ్. ఒరే, మంజు అంటే ఎవరనుకున్నా? మా కాలేజీకే బ్యూటీ. ఏంటి అమ్మాయ, దీన్ని బట్టి అర్థమవుతుంది మీ కాలేజీ స్టాండర్డ్ ఏమిటో. నార్మీ, ఆ అమ్మాయి ఓర చూపు కోసం కాలేజీలో అబ్బాయిలందరూ క్యూలో నిలబడి ఉంటారు. అలాంటి అమ్మాయి ప్రేమిస్తే కాదంటావా? కాదనకూడదనే నా ఉద్దేశం, కానీ ప్రేమించి ఏం చేయమంటావరా? నాకేమన్నా ఉద్యోగమా సద్యోగమా? మంజుని ఎలా పోషించను? ఉద్యోగం సంగతి పక్కన పెట్టు, దానంతట అదే వస్తుంది. కానీ వయసు పోతే రాదురా, ప్రేమ మిస్ అయితే దొరకదురా. చూడు, మీ ఇద్దరు పెళ్ళయ్యేదాకా నువ్వు మంజుని ప్రేమిస్తూ తిరగకపోతే మన స్నేహం మీదొట్టు. సతీష్, తప్పదంటావా? తప్పదు. ఆగండి ఆగండి, చూడు, ఈ లుంగితో నేను ఇలాగే వస్తే చూసే వాళ్ళందరూ నేను మీ ఇద్దరికి పని మనిషి అనుకుంటారు. మార్చుకుని వస్తాను. మంజు, నేను చాలా పేదవాడిని. కష్టపడి చదువుకున్నా సరైన ఉద్యోగం రాలేదు. చదువుకుని ఈ మాత్రమన్నా సరదాగా ఉన్నానంటే దానికి కారణం సతీష్. సతీష్ కోటీశ్వరుడు అయినా మా స్నేహానికి నా పేదతనం, అతని అంతస్తు ఎప్పుడూ అడ్డు రాలేదు. నాకంతా తెలుసు రాజా. వాట్ ముందు, నీకోసం అలాంటి టగ్గాఫర్ కుర్రాళ్ళు పడిగాపులు పడుతుంటే ఆఫ్టర్ ఆల్ ఈ టాక్సీ డ్రైవర్ వెంట పడతావా? ప్రేమించడానికి టాక్సీ డ్రైవర్ అని, టాటా బిర్లా మనోడని హోదాలు ఎవరు చూసుకోరు. మరి ఇతనితో పెళ్లికి కోటీశ్వరుడైన మీ నాన్న ఒప్పుకుంటాడా? ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగి తీరుతుంది. ఎలా? లేపుకుపోయి దొంగ పెళ్లి చేసుకుంటావా? లేపుకుపోతానో దొంగ పెళ్లి చేసుకుంటానో నీకు అనవసరం. ఇంకొక మాట మాట్లాడావంటే పళ్ళు రాలిపోతాయి. చూడు మిస్టర్ మంజు, నా లవ్ ఎప్పటికైనా నాదానిగా చేసుకు తీరుతాను. పదండ్రా. రాజా, అతను అన్న మాటలు నువ్వేం పట్టించుకోకు. కొన్ని మాటల్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉంది మంజు. మన పెళ్లికి మీ అమ్మా నాన్న ఒప్పుకుని తీరాలి, లేకపోతే మన పెళ్లి జరగదు. మీ అమ్మా నాన్న స్వయంగా వచ్చి ఆశీర్వదిస్తే గానీ రాజా పెళ్లి పీటల మీద కూర్చోనన్నాడా? సరే, అలాగే అని చెప్పకపోయావా? ఎంత తేలిగ్గా చెప్పావు సతీష్. మా నాన్నగారి గురించి నీకు సరిగ్గా తెలీదు. ఆయన ప్రాణం కన్నా స్టేటస్ ని గొప్పగా ప్రేమించే వ్యక్తి. తన కాబోయే అల్లుడు కనీసం కోటీశ్వరుడై ఉండాలని ఆయన ఆశ. రాజా లాంటి మిడిల్ క్లాస్ కుర్రాన్ని ప్రేమించానని తెలిస్తే ఎమర్జెన్సీ డిక్లేర్ చేసి వెంటనే ఫ్యామిలీతో సహా బావిలో దూకేస్తారు. అంత మూర్ఖుడా? అయితే ఈ సమస్యని ఏ దేవుడు పరిష్కరిస్తాడబ్బా? ధర్మం ప్లీజ్. ఇఫ్ యు డోంట్ మైండ్, ధర్మం ప్లీజ్. అసలే ప్రాబ్లమ్స్ లో ఉన్నాం, డిస్టర్బ్ చేయకండి, వెళ్ళండి. చేతులేని అవుటండి బాబు, ధర్మం చేయండి, మీ ప్రాబ్లమ్స్ తీరుతాయి. కొళ్ళు లేని కబోదించాలే, 10 రూపాయలు ధర్మం చేసుకోమ్మా, మీ పాపాలన్నీ పోతాయి. బంగారు తల్లి, నీలాంటి సల్లం చెయ్యుంటే దేశంలో జనం అంతా పనులు మానేసి ఇలా అడుక్కుంటూ హాయిగా బతుకుతారమ్మా. 10, 20, 30 పడుగా. 30 రూపాయలు. 1, 2 ఏంటే చేతులేవన్నా? నిక్షేపంగా ఉన్నాయి కదయ్యా? అవును ఉన్నాయి. అయితే ఏంటంట, చేతులున్నాయి, కళ్ళున్నాయి, కాళ్ళున్నాయి, ధర్మం చేయండి బాబు అంటే ఇస్తారా మీరు? అంటే ఇంతవరకు నువ్వు చేసినంత యాక్టింగేనా? చాలా బాగా చేసావయ్యా. ఈ బంధు కూడా ఉంచుకో. అక్కర్లేదు, అడుక్కునేటప్పుడు ఇస్తేనే తీసుకుంటాం. మాకు రూల్స్ సెలబస్ అన్నీ ఉన్నాయండి. రావే. హలో, తమరు ఎక్కడుంటారో? రావే. ఏంటి ఆలోచిస్తున్నావు? చెప్తాను. గోదారి గంగనై పొంగుతున్నా నిన్నటి తాగా శిలనైనా నీ పాద. మంజు, మనం ఏదో తప్పట్రసుకొచ్చినట్టు ఇక్కడి నుంచి వెళ్ళిపోవడం బయట. పదపద. ఎస్ ప్లీజ్. నమస్కారం అండి. ఒక ముష్టివాడు తనుండే ఇల్లని రాంగ్ అడ్రస్ ఇచ్చాడండి. ఇది మొఘల్ సుల్తాన్ గారి ప్యాలెస్ అని మాకు తెలియదండి. సారీ, వస్తామండి. ధర్మం ప్లీజ్. బాబు, ఈ కార్డు ఇచ్చిన ముష్టివాడు తమరేనా? అవును బాబు, ఏంటి బాబు ఇలా వచ్చారు? మీతో పనుండి వచ్చామండి. ఈ అమ్మాయి మీ కూతురు. నా కూతురా? ఎప్పుడు పుట్టింది? జస్ట్ ఈ కార్డు ఇచ్చినప్పుడే. అవును డాడీ, మీరే మా పెళ్లి చేయాలి. అవునండి, మీరు ఈ అమ్మాయికి తల్లిదండ్రులుగా నటించి పెళ్లి కొడుకు దగ్గరికి వెళ్ళి అల్లుడు మా అమ్మాయి మెల్లో తాళి కట్టు అని మీరు అడుక్కోవాలి. సింతేనా? ఇప్పటి వరకు పుణ్యం అంతటమే మాకు తెలుసు. మా వల్ల శుభకార్యం కూడా జరుగుతుందంటే అంతకంటే ఏం కావాలి మాకు? ఆ కుర్రాడు ఎక్కడ ఉంటాడో చెప్పండి, మేము ఎలా అడుక్కుంటామో చూద్దరు కానీ. ఏమండి, అడ్వాన్స్ ఆ కంప్యూటర్ కౌంటర్ లో కట్టి మీరు వెళ్ళిపోండి, పని అయిపోతుంది. కంప్యూటర్ కౌంటరా? మంజు, మీ అమ్మా నాన్న వస్తారా రారా? అదేంటండి, మీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది? నాకు పెళ్లి గంట ఉందలే, అందుకని. వచ్చేసారండి, వాళ్ళు వచ్చేసారు. అమ్మా నాన్న, మీరు కూడా ఇంత ఆలస్యంగా రావడమా? ఏం చేయడం అమ్మా, సెంటర్ లో గెటప్ మార్చుకుని సెంటర్ లో గెటప్ అదే సెంటర్ లో కారు గేర్ చెడిపి ఆగిపోయింది, అది సెటప్ అయ్యేసరికి లేట్ అయిపోయింది. అవునమ్మా, మన అల్లుడేడి? లైసెన్స్ బిల్డ్ ఉంది కదండి, నేనే దగ్గరే. మన అల్లుడు పాలరాతి బొచ్చలాగా ఎంత అందంగా ఉన్నాడా! బొచ్చ అదే పాలరాతి బొచ్చ అనబై బొచ్చ. ఓహో, హిందీ కూడా. ఇదిగో అల్లుడు, మీ మొగుడు పిల్లలు ఇద్దరం మనం పూర్తిగా అడుక్కుంటున్నాం. అడుకోవే ఏమిట్రా ఈ ఆర్తనాదాలు? పాపం ఆడపిల్ల తల్లిదండ్రులు కదరా, ఆ మాత్రం అడుక్కోవడం తప్పులేదు. దానికి ఇలా అడుపా ముహూర్తం టైం అవుతుంది, పదా. ఓం ధ్రువందే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంద ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దావేదాంగవం ఆంగల్యం దంతునానేన మమ జీవన హేతునా కంఠే బధ్నామి సుభగే త్వం దేవ సర్వం సదం ఆంగల్య ధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు. ఏరి వీళ్ళు, వాళ్ళకి ట్రైన్ టైం అయిందట. మీరు లేచేసరికి లేట్ అవుతుందని వాళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళకి మరీ తొందర ఎక్కువలా ఉంది. మా నాన్న కంటే మా అమ్మకి మరీ తొందర ఎక్కువ, అందుకేగా నన్ను 7వ నెలలోనే కనిసింది. ఆహా, వీళ్ళతో చాలా కష్టమే బాబు. వద్యం వచ్చేస్తోంది, బయలుదేరండి. రండి రండి. ఏమంటే కొత్త దంపతులు మీ కాపురం బిజీ సెంటర్ లాగా కలకల్లాడాలంటే ధర్మం ప్లీజ్. ఇంతకు ముందు ఈ ఫేస్ ఎక్కడో చూసినట్టుంది. అప్పుడే మర్చిపోయేవాళ్ళు. మీరా? మీరు అడుక్కుంటున్నారా? ఏ నువ్వు అడుక్కుందాం అనుకున్నావా? ఇదిగో, వీళ్ళిద్దరూ నీకు తల్లిదండ్రులా లేకపోతే అడుక్కు తినేవాళ్ళ? మా అమ్మాయి మెల్లో తాలి కట్టే దొరకు నీకు అత్తమావలం కాల్సీట్ అయిపోయింది, ఇప్పుడు ముస్తాళ్ళం. అల్లుడికి ఇంకా లైట్ వెలిగినట్లేదు. ఏంట్రా ఎలిగేది? కాలే బీడి. అమ్మ అమ్మ అల్లుడా, అమ్మాయి మెళ్ళ తాళి కట్టు అన్నప్పుడే నాకు అనుమానం రావాల్సింది. మరి అప్పుడే ఎందుకు అనుమానించలేదు? జీవితంలో నేను ఎప్పుడైనా అడుక్కు తిని చస్తేగా సౌండ్ నాకు తెలియడానికి. అమ్మా అమ్మ, ఎంత మోసం చేశారు! ఏంటయ్యా మోసం? ఈ అమ్మాయికి నువ్వు అంటే ప్రాణం, అది మాకు తెలుసు. నీ పెళ్లి చేయడానికి మా బాస్ నాటకం ఆడితే మోసం ఎట్ట అవుద్ది? నిన్ను ఇదిగో అబ్బాయి, అమ్మాయిని ఒక మాటగానే అన్నావో పోలీస్ స్టేషన్ ముందే నిన్ను అరెస్ట్ చేసే వరకు అడుక్కుంటాం, జాగ్రత్త. ఏమేమేమి పోనీలేవే, పాపం అల్లుడు గారిని ఏమనకే. 10 రూపాయలు కూడా కట్నం తీసుకోకుండా అమ్మాయి మెళ్ళలో తాళి కట్టాడే. రై, ఈ సందర్భంగా మన అల్లుడు గారికి ఏదైనా ఒక మంచి గిఫ్ట్ ఇద్దాం. చూడండి అల్లుడు గారు, మా అమ్మాయిని ఈ బొచ్చని మీ చేతుల్లో పెడతాను. ప్రతిరోజు మంచి బిజీ సెంటర్ లో చిల్లరతో గలగల బొచ్చ నిండినంత ఆనందంగా మీ జీవితాలు గడపండి. పదండ్ర పదం. ట్రాజడీలో కామెడీ. అడుక్కు తినే వాళ్ళని తీసుకొచ్చి అత్తా మామలను పరిచయం చేస్తారా? ఒరేయ్ సతీష్, ఎందుకు రాలా అడుగుతో? నీ పెళ్లి జరగాలంటే మేం చేసిన సరైన మార్గం రా. ఒరే నా బుజ్జి రాజా కదరా, నా మాట విని కోపం తగ్గించుకోరా. ఇవాళ నీ ఫస్ట్ నైట్ రా. అవునండి, ఇప్పటికే పూలన్నీ చూడండి మీ మొహంలో ఎలా వాడిపోయాయో. నాన్నగారికి లెటర్ రాసేగా వాళ్ళ ఆశీర్వాదం పోస్ట్ లో వస్తూ ఉంటుందండి. అవునవును, పెద్దవాళ్ళ ఆశీర్వాదం స్లో పోస్ట్ లో వస్తుంది, స్పీడ్ పోస్ట్ లో నువ్వు పై పైకి వచ్చాయి. ఇక మీ మధ్యలో నేనెందుకు, నాకు అర్జెంట్ గా ఢిల్లీలో పని ఉంది, నేను వెళ్తాను. ఎరా అప్పుడే వెళ్ళిపోతావా? ఏరా బాధగా ఉందా? అస్సలు లేదు, పైగా ఆనందంగా కూడా ఉంది. అవునులే, పెళ్ళైందో లేదో నీలో ఎంత మార్పు వచ్చిందిరా. సరే గాని నువ్వు మంజు ఇక్కడే నా ఇంట్లోనే ఉండండి. ఎందుకు, నాకు రూమ్ లేదా? ఒరే, ఆ దరిద్రపింట్లో ఉండడానికి నువ్వు ఇంకా బ్రహ్మచారి కాదురా, అనవసరంగా అమ్మాయిని ఇబ్బంది పెట్టుకో. ఒరే, మీ ఇద్దరు హ్యాపీగా ఇక్కడే హనీమూన్ జరుపుకోండి. నేను వస్తాను, సీ యు. వస్తానమ్మా మంజు, బాయ్. పోరా పో, పెద్దవాళ్ళ ఆశీర్వాదం వచ్చేదాకా నేను బ్రహ్మచారిగానే ఉంటాను. ఏవండి, బ్రహ్మచారిగానే ఉంటాను. ఏవండి, బ్రహ్మచారిగానే ఉంటాను. ఏవండి, బ్రహ్మచారిగానే ఉండను. మరి పెద్దవాళ్ళ ఆశీర్వాదం ప్రస్తుతానికి అవసరం లేదు, లైట్ తీసే. ఎందుకు? దోమలు చూస్తాయని. ఇక నా గురించి చెప్పాలంటే ఈక్వల్ టు నైజాం నవాబ్, సేమ్ టు మీర్జాపూర్ మహారాజా అంటారు. రాజభరణాలు రద్దు కాకుండా ఉంటే మా ఆస్తుల్ని లెక్క వేయడానికి కంప్యూటర్లే కన్ఫ్యూజ్ అయిపోయి ఉండేవి. ఆ అబ్బాయి ఎవరు? వాడు నా బావమరిది. ఎందుకలా కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు? పెళ్లిళ్ళు జరుగుతుంటే మా ఇళ్లలో ఒకళ్ళు నించుని అలా ఆడవడం మా వంశాచారం. అదేం కాదు, చిన్నప్పటి నుంచి మంజుకి నాకు. అవునండి, చిన్నప్పటి నుంచి వీడికి మంజుకి ఒకే రకమైన ఆట బొమ్మలు, డ్రెస్సులు కొనిపెట్టేవాళ్ళం. ఇప్పుడు అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అందుకని బాధపడుతున్నట్టున్నాడు. నాన్న, నువ్వు లోపలికి వెళ్ళి ఆడుకో. నేను ఆడుకోను. మా చిన్నమ్మాయి ప్రియా. అలాగా, మీ పెద్దమ్మాయి కూడా ఉంటే ఒకేసారి చూసి వెళ్ళేవాళ్ళంగా. పిలిపించేవాడిని, మీరేమో అకస్మాత్తుగా వచ్చారయ్యే. బట్ వన్ థింగ్, మీరు నన్ను చూస్తే మా అమ్మాయిని చూసినట్టే. అన్ని అబద్ధాలు, అమ్మాయి సూపర్ గా ఉంటుంది. మీ అమ్మాయికి మా అబ్బాయి కూడా నచ్చాలిగా. షూర్. అయితే నాకు నచ్చితే మా అమ్మాయికి నచ్చినట్టే. నేను చెప్పిన మాట మా అమ్మాయి కాదనే ప్రసక్తే లేదు. పోస్ట్. నూరేళ్ళు అమ్మడు, ఆ ఉత్తరం చదవే. అక్కయ్యకి నా మీద ఉన్న ప్రేమ, గౌరవం ఏమిటో వీళ్ళకి తెలుస్తాయి. పూజ్యులైన నాన్నగారికి మంజు నమస్కరించి వ్రాయినది. చిన్నప్పటి నుంచి నన్నెంతో ప్రేమగా పెంచారు. నేను అడగకుండానే నాకు కావాల్సినవన్నీ తెచ్చిపెట్టారు. మీరు నాకు తండ్రే కాదు, దైవం కూడా. చూసారా, మా మంజు రాసిన లెటర్ ఎప్పుడైనా సరే నా హార్ట్ టచ్ చేస్తుంది. నువ్వు చదువమ్మా. మనస్ఫూర్తిగా ఒక కోరిక కోరాలనుంది, కానీ నేరుగా చెప్పలేక ఈ ఉత్తరం ద్వారా తెలియచేస్తున్నాను. పిచ్చి తల్లి, డాడీ దగ్గర దానికి మొహమాటం ఏంటమ్మా? నాన్న ఇది కావాలి అన్న అడగాలే గాని ఏది కాదంటాను. మీ మనసుకి ఏదైనా. ఆపేవేంటమ్మా, చదువు. వద్దు డాడీ, నేను తర్వాత చదువుతానుగా. ముందు వాళ్ళని మాట్లాడి పంపించండి. పర్లేదులే, చదువమ్మా, తర్వాత చదువుతాను డాడీ. నేను చదువుతాను డాడీ. ఆ లెటర్ ఏం పర్లేదులేమ్మా, కూతురు తండ్రికి రాసిన లెటర్లో సీక్రెట్స్ ఏముంటాయి? చదవని చదివేశారా? మీ మనస్సుకు కష్టం కలిగితే క్షమించండి. నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అనుకోని పరిస్థితుల్లో మా పెళ్లి జరిగిపోయింది. హిమాచలం గారు, ఏమిటండి ఇది? ఇంకా మీరు పెద్ద మనుషులు, మీ అమ్మాయి బుద్ధిమంతురాలు అనుకున్నాం. ఏం బుద్ధిమంతురాలు, ఇంత సిగ్గులేని పని చేస్తాను. ఇలాంటి బజారు మనుషులతో మేము సంబంధం కలుపుకోవడానికి వచ్చింది. మీర్జాపూర్ మహారాజు, నైజాం నవాబు, సిగ్గు లేకపోతే పదండి. ఏమిటి మంజు, వంట చేస్తూ పుస్తకం చదువుతున్నావా? నాకు వంట రాదండి. మీకు భోజనానికి ఇబ్బంది అవుతుందని పుస్తకం చూసి వంట చేస్తున్నాను. నీకు రాకపోతేనే వంట నాకొచ్చుగా, నేను నీకు నేర్పుతాను. పుస్తకం అక్కడ పడే ముందు దేవుణ్ణి ప్రార్థించాలి. చేతులు జోడించు. ఈ చేతితో గిన్నెలా పట్టుకుని, ఈ గెరిటితో ఇలా తిప్పాలి, ఇలా తిప్పాలి. ఏవండి, ఇలా ఎంతసేపు తిప్పాలి? నీ ఓపిక, నీ తీరిక. ఏవండి, నాకు వంట నేర్పుతున్నారా, నా మీద వాలిపోతున్నారా? ఏమో, నాకేమీ తెలియడం లేదు. నిన్ను ఇలాగే పట్టుకుని జీవితాంతం వంట చేస్తూ ఉండిపోవాలనిపిస్తుంది. తధాస్తు. భర్త మనసులోని కోరిక తీరాలని ఏ భార్యకుండదండి. కిచెన్ రూమ్ రొమాన్స్ ఆపి మంచిగా వంట చేయండి. ఓకే, నువ్వు వెళ్ళి స్నానం చేయి, ఈ లోపల వంట సంగతి నేను తేల్చేస్తాను. ఏమిటండి? ఎవరో ఫోటో అక్కడ పెట్టింది. ఏమే, దాని మొహమే కాదు, దాని ఫోటో కూడా కట్టపట్టడానికి వీల్లేదు. ఇదిగో అందరికీ చెబుతున్నా, ఈ ఇంట్లో మంచు పేరు కనపడటానికి వీల్లేదు. దానికి సంబంధించిన వస్తువులు ఏమీ కనపడకూడదు. కనపడితే ఒక్కొక్కరి వరస పెట్టి నరికేస్తా. ఏమిటే, నీకు కూడా ఇది శత్రువు అయిపోయిందా? డాడీకి శత్రువు అయ్యాక అక్కయ్య నాకు మాత్రమే కాదు ఈ ఇంటికి కూడా శత్రువే. డాడీ స్టేటస్ ని పరపతిని నాశనం చేసింది కాకుండా చివరికి ఆయన ప్రాణాలకి ప్రమాదం తెచ్చింది. ఇంకా దాని ఫోటో ఇంట్లో ఎందుకు ఉండాలి? బాధపడుతున్నావు డాడీ, నాకు తెలుసు డాడీ. అక్కయ్య అంటే నీకెంత ప్రేమ. ఆవేశంలో అరిచినా దాని మీద నీకు ఎటువంటి కోపం లేదని. అయినా ఏం తప్పు చేసిందని అంత కోపం? తను ఇష్టపడిన వాళ్ళని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు మనం అవునన్నా కాదన్నా పెళ్లి జరిగిపోయింది. అదే పరిస్థితుల్లో అలా చేసిందో కనుక్కుని ఆశీర్వదిస్తే బాగుంటుంది. లేకపోతే అక్కయ్య మన దగ్గర నుంచి శాశ్వతంగా దూరం అయిపోతుంది. అవునండి, జరిగిన దానికి మంజు కూడా చాలా బాధపడుతూ ఉంటుంది. మనం దాని దగ్గరికి వెళ్తే అది సంతోషపడుతుంది, మనకు మనశ్శాంతిగా ఉంటుంది. ప్లీజ్ డాడీ, కాదనకండి. చెప్పకుండా పెళ్లి చేసుకుందిగా, మనం కూడా చెప్పకుండా వెళ్ళి చూద్దాం. ఆవిడ గారు ఎంత ఘనంగా కాపురం నిలబెడుతుందో చూద్దాం. ఇదిగో మీ అందరూ అంటున్నారు కాబట్టి నేను వస్తున్నా. నాకైతే ఇష్టం లేదు. అమ్మడు, అడ్రస్ కరెక్టేనా? కరెక్ట్ డాడీ. ఏమయ్యా, ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనర్ది. ఇంటి ఓనర్ ఎవరు? ఇల్లు కట్టించిన ఆయన. పొద్దున్నే అనవసరంగా నేను అడిగాను, చాలా అసహ్యంగా సమాధానం చెప్పావు. పదండి. ఆగండి, ఇంతకీ మీరెవరు? మేమెవరమో తెలియకుండానే లోపల రానిచ్చావా? చూడు, నేను ఈ ఇంటి ఓనర్ మామని, అత్తగారు. నమస్కారం సార్. ఏక్ మినిట్ బాబు, ఈ ఇంట్లో కుక్కలున్నాయా? నువ్వు ఉన్నావుగా, పద. మంజు ఇంటికి రాగానే మూడు పాడు చేయకు. డాడీ బాగున్నావమ్మా? డాడీకి నా మీద ఇంకా కోపం పోలేదమ్మా. కోపంగా ఉంటే ఇంత దాకెందుకు వస్తారమ్మా? అంతా బెట్టు, నువ్వేం బాధపడకు, నేను సర్ది చెప్తానుగా. ఎంత పని చేసావు మంజు, నీ పెళ్లి కాదు కానీ బాగా చావుకొచ్చింది. ఏమైంది? ఏముందక్క, నీ పెళ్లి సంగతి వినగానే డాడీకి హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్? బాగానే ఉన్నాడు. ఏమిటండి కళ్ళార్పకుండా అలా చూస్తున్నారు? అరే వేలు, ఏమో అనుకున్నాను కానీ మొత్తానికి మన మంజు మంచి అబ్బాయినే సెలెక్ట్ చేసుకుంది. నాకు అల్లుడు నచ్చాడు. అల్లుడా? అరే వేలు, ఈ ఫోటో బాగా చూడు. వీళ్ళిద్దరిలో మన అల్లుడు ఎవరు బాగా ఆలోచించి చెప్పు. ఇంకెవరు? ఇతనే. కరెక్ట్. మొత్తానికి నా కళ్ళతో చూసావు, నా పెళ్ళాన్ని వినిపించావు. అమ్మయ్యా, ఇక నాకు ఏ దిగులు లేదు. అక్క, ఇక మీదటి నుంచి మనం చేయాల్సింది ఒకటే, డాడీని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయన ఆశకి వ్యతిరేకంగా మనం ఏదైనా చేసి ఆయన బాధపడితే డాడీ మనకు దక్కడక్క. లేదు లేదు, ఆయనకి ఏ ప్రమాదం జరగకుండా నేను చూసుకుంటాను. డాడీ బాధపడే పని ఏది చేయను, ఆయన మాట కూడా ఎదిరించను. వస్తున్నాను డాడీ, పదక్క. ఏమిటి డాడీ? ప్రియా, మీ అక్కయ్య ఏ పని చేసినా నా ఇష్టానికి, నా స్టేటస్ కి తగ్గట్టు చేస్తుందని చెప్పానా? అమ్మడు, నీకు ఒక పజిలే. ఈ ఫోటోలో మీ బావ ఎవరో చెప్పు. అనివేణి, నువ్వు చెప్పకు. सतीशा मनि तग्गू मुच्छला फोटो बागा चूसी अल्लुडि गारु चेप्परा वीरे పొగరా నీకు ఇంకోసారి ఆ దరిద్రుడిని పట్టుకున్న అలుడన్నావో నీ గుడ్లు తోడేస్తాను ఆ బికారి గదవా ఆ దరిద్రుడు నా అలుడంటావా రేయ్ వాడే నిజంగా నా అలుడైతే నా కూతుర్ని వాన్ని ఇక్కడే శుద్ధి పరిచి ఇక్కడే గుడ్లు పొడిచేస్తానురా పోతయ్యా డాడీ డాడీ ఆ తింగర వేదవ మాటలు విని ఆవేశపడిపోతున్నారు వాడనంత మాత్రాన మీ అలుడు అవుతాడా లేకపోతే ఏంటి వాడెవడో పాచి పని చేసుకుని ఆత్మ దూరం పట్టుకుని నా అలుడంటాడా అంటే అన్నాడు మీ అల్లుడు ఎవరో మీకు తెలీదా ఏమిటా చూస్తూ నిలబడ్డా వెళ్ళి నీళ్లు పట్టరా అసలు మీరెవరండి వీళ్ళు మా అమ్మ నాన్న అర్థమైందా మీరు ఆవేశపడకండి నేను చెప్తాగా మీరు లోపలికి వెళ్ళి పొయ్యి మీద వేడి నీళ్ళు పెట్టండి నేను వస్తాగా వెళ్ళండి ప్లీజ్ వెళ్ళండి ఎవరమ్మా వీడు వంటవాడ సర్వెంట అన్ని ఆయనే ఏమండి కోపం వచ్చిందా లేదే ఏడుపు వచ్చింది అసలు ఈ ఇంటికి నేను అల్లున్నా పనివాడినా వంటవాడినా ముందు ఆ సంగతి తేల్చి చెప్పు అది కాదండి ఆ ఫోటో చూసి సతీష్ వాళ్ళు అల్లుడు అనుకున్నారు ఆ ఫోటోలో నేను ఉన్నానుగా కర్మ ఆ ఫోటోలో అతని బట్టలే బాగున్నాయి బట్టలు బాగున్న వాళ్ళ అల్లుడు అనుకుంటాడా మీ నాన్న తిక్కన్న ఉన్నాడే అది కాదండి డాడీకి చెప్పకుండా మనం పెళ్లి చేసుకున్నామా చేసుకుంటే దాంతో ఆయన కోపం వచ్చి హార్ట్ అటాక్ వచ్చింది ఆయన మనసుకు బాధ కలిగిస్తే ఈసారి ప్రాణానికి అపాయమటండి అంత పని జరిగింది అవునండి సతీష్ నా అల్లుడు అతను అల్లుడు కాకపోతే హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోతాను అన్నారు దాంతో నాకేం చేయాలో అర్థం కాలేదు ఈలోగా మీరు కూరగాయలు పట్టుకుని వచ్చేసారు అందరూ మీరే వంట మనిషి అనుకున్నారు అవునులే నా ఫేస్ అలా ఉంటుంది కదా నేనేదో సరదాకి నీకు వంట నేర్పుదామని గరిటి చేతో పట్టుకుంటే నన్ను పర్మనెంట్ గా వంటవాణ్ణి చేసేస్తావా ప్లీజ్ అండి వాళ్ళు 2 రోజుల్లో వెళ్ళిపోతారు అంతవరకు వంట చేయాలి చేస్తాను మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం చేస్తాను కానీ మంజు ఈ వేషం 2 రోజులే ఈ 2 రోజుల్లోగా నేను నిజంగానే వంటవాణ్ణి అనుకుని మీ నాన్న అరే ఒరే అన్నాడో ఆ తర్వాత నా సంగతి తెలియదు చాలా థ్యాంక్స్ అండి త్వరగా వేణీలు తీసుకురండి సుఖం అంటే నీదేనే మీ నాన్న బకాసురుడికి నన్ను ఆహారంగా వేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా నువ్వు నిద్రపోతున్నట్టు నటించినంత మాత్రాన నిన్ను వదిలిపెడతాననుకున్నావా నువ్వా తల్లి నీకు నమస్కారం నీ బొగ్గులకు నమస్కారం నీ పెదాలకు నమస్కారం నేను నువ్వనుకోట్లా మీ అక్కయ్య అనుకున్నాను అక్కయ్య అయితే మాత్రం మీరు పడి వాటేసుకుంటావా మీ అక్కయ్య మొగుడు అనుకున్నాను గెట్ అవుట్ మళ్ళీ ఇంకెప్పుడు ఇక్కడ వచ్చి పడుకోకు నీకు అదే చెబుతున్నాను నువ్వు ఇంకెప్పుడు వచ్చి ఇక్కడ పడుకోకు ఏంటి అలా అరిచావు అక్క అతను అతను వంట అబ్బాయి నా మీద పడి నన్ను వాటేసుకున్నాడు నిన్ను వాటేసుకున్నాడా అవునక్క ఏమిటిదని అడిగితే మీ అక్కయ్య అనుకున్నాను అన్నాడు లాగే ఒక్కటిచ్చా నువ్వు కొట్టావా కొట్టనా మరి ఆయన నువ్వు తలుపు గొళ్ళెం పెట్టకుండా ఎందుకున్నావు ఆయన వస్తాడనా నా ఉద్దేశం అది కదే అతను వస్తాడని నాకేం తెలుసు ఆయన అంత పని చేస్తాడా అతని సంగతి నేను చూసుకుంటాను నువ్వు పడుకో సరే నువ్వురా నువ్వు బతకడానికి వీలేదు నువ్వు చంపేస్తాను పొరపాటైపోయింది క్షమించండి బెడ్ మీద ఉన్నది మీ చిన్నమ్మాయి అనుకోలేదు అంటే పెద్దమ్మాయి అనుకున్నావా ఇంకా ఆలోచిస్తారేమిటండి వీణ్ణి గిన్ని కోడిని కాల్చినట్టు కాల్చబడేయండి చాలు ఎవరుకోండి నోరుంది కదా అని మీరు వాగటం గన్నుంది కదా అని ఆయన కాల్చడం తప్ప వేరే పని లేదా ఏమండి అసలు ఏం జరిగిందో తెలుసా మీకు ఏంట్రా తెలిసేది చెప్పనివ్వండి విశ్వాసం ద్రోహి నీ మోహన్ నాకు చూపించద్దు ఇదిగో నువ్వు మర్యాదగా బయటకు వెళ్ళకపోతే మెడబెట్టి బయటకి ఎన్ని చేస్తాను గెట్ అవుట్ అల్లుడికి ప్రాణ స్నేహితుడు ఆయన వెళ్ళాడని తెలిస్తే మీ అల్లుడు నన్ను వదిలేసి ఆయన వెనకాల వెళ్ళిపోతాడు. అంత డిమాండ్ ఉందా ఆ విధవకి ఇంట్లో? అమ్మా బావగారి కోపం వస్తుందేమో, నువ్వు ముందేళ్ళు అతను వెళ్ళకుండా ఆపక్క. అవును, కావాలంటే మా నాన్న వచ్చి కాళ్ళు పట్టుకుంటాడని చెప్పు మంజు. బాబా పట్టేసుకో కాళ్ళు. కాళ్ళు నేను పట్టుకునేదేమిరా అమ్మాయి మంజు. అంతకైతే నువ్వు వెళ్ళి వాడి చేతులు పట్టుకు బతిలాడి ఇంట్లో తెచ్చే. అమ్మాయి చేతులు పట్టుకుని బతిమాలేటప్పుడు చేతి గాజులు జాగ్రత్త. ఛార్జీల కోసం బంగారు గాజులు ఉంగరాలు లాక్కెళ్తాడేమో. ఐశ్వర్యారాయ్ కజిన ఎవరైతేనే పెళ్లి చేసుకుంటే ఇలాంటి డ్రీమ్ గర్ల్ని చేసుకోవాలి. హలో, ఎవరండి మీరు? ఈ ఇంట్లో స్కిప్పింగ్ చేస్తున్నారు? మా ఇంట్లో మేము స్కిప్పింగ్ చేస్తా, jumping చేస్తాం అడగడానికి మీరెవరు నువ్వా ఆ నేనే అయ్యో బావా మమ్మీ డాడీ బాకిసాడు మమ్మీ డాడీ ఏమండి మీకు ఏదైనా సహాయం చేయనా నీ సహాయం ఏమ అక్కర్లేదు గానీ ఆ కోఆపరేషన్ మాత్రం ఆయనకు ఉప్పు కారం కూరలో వేయకు ఏ కళ్ళల్లో వేయాలా బాగుచేశాడు డాడీ మమ్మీ బాగుచేశాడు తరగండి ఏంటి అల్లుడి గారు వచ్చేసారా అవును డాడీ తోడు నువ్వు అల్లుడివి నేను పనివాణ్ణి నువ్వు అల్లుడివి నేను పనివాణ్ణి ఏయ్ ఏమిటా ఏమిటి వచ్చి రాగానే అల్లుడి గారు చెవులు కొరికేస్తున్నావు అప్పుడే చాడీలు చేయడం మొదలుపెట్టేశావా అల్లుడా ఇంతకీ మీరెవరండి మేమెవరా అల్లుడు గారు మేము హాయ్ సతీష్ ఇదేనా రావడం వీళ్ళెవరో తెలుసా మా మమ్మీ డాడీ ఈజ్ ఇట్ నమస్తే మీరు వచ్చారంటే మీకు తెలియకుండా పెళ్లి చేసుకున్నందుకు మీ అమ్మాయి మీద కోపం పోయినట్టుగా ఓహో అదే సంగతి పెళ్లి విషయంలో మేమేదో కోపంగా ఉన్నాం అనుకుని భయపడి మీరెవరు అని అడిగామన్నమాట అందుకే అడిగాను అన్నట్టు ఏమిటి మంచి విశేషాలు ఫ్యామిలీ లైఫ్ అలా ఉంది ఫ్యామిలీ లైఫా కట్టుకున్నవాడివి నువ్వు లేకుండానే ఫ్యామిలీ లైఫ్ ఏంటి కట్టుకున్నవాడా ఎవరు కట్టుకున్నారు ఎవరిని కట్టుకున్నారు నువ్వే కట్టుకున్నావు ఈవెన్నే కట్టుకున్నావు నాకంతా కన్ఫ్యూజన్ గా ఉంది నీకేంటి రెండు రోజుల నుంచి నాకే కన్ఫ్యూజన్ గా ఉంటే నిన్నే నువ్వు ఎదురుకుండా ఉంటే ఎవరికో ఏమిటి నాకే కన్ఫ్యూజన్ గా ఉంది ఆహా అలాగా చెప్పారు కాదు ఇప్పుడు చెప్పానుగా నువ్వు నా బ్యాటరీ విషయకు అడ్డు తప్పుకో అల్లుడు గారు అమ్మాయి చెప్ప పెట్టకుండా పెళ్లి చేసుకునేసరికి మీరు ఎలా ఉంటారో అని భయపడ్డాం అల్లుడు గారు బంగారు కనిక బంగారు కనిక కాదు వజ్రాలు తునక చందమామ లాంటి మొగులు కొట్టేసింది మా అక్క మంజుని పెళ్లి చేసుకుని నాకెంత అన్యాయం చేసావు తమ్ముడు తమ్ముడు అక్కడ చెప్పిండే నాకు నీకే నువ్వెందుకు నా ముద్దు పెట్టావు మీరందరూ పెట్టుకున్నాక నేను పెట్టుకోకపోతే బాగుండదని పెట్టుకున్నా ఏడ్చావులే మళ్ళీ అల్లుడు గారి దగ్గరికి వెళ్ళామంటే చంపేస్తా అల్లుడు గారు ఆగండి ఆగండి ఏమిటి ముద్దుల పోటీ మీరంతా క్యూ కట్టి ముద్దులు పెట్టేంత పని నేనేం చేశాను ఆ ఏం చేశావు ఏమిటయ్యా మా మంజు మెళ్ళు తాడి కట్టావు కదా చిలిపి నేనా అవును నేను తాళి కట్టాను కదా తాళి కట్టావు సరే మాకేమైనా తీయటి వార్త చెప్తావేమో చెప్తాను చెప్తాను ఎలాంటి వార్త కావాలి అమ్మాయి నీళ్ళు వస్తుందా నీళ్ళ పోసుకునే ఉంటుంది ఓ ఆ నీళ్ళ అయితే లేదండి బాబా మీ మీద ఉన్న కోపంతో నాన్న ఇక్కడికి రాడనుకున్నావు కదా అవును అదే ఏమిట్రా ఇందాక నుంచి చూస్తున్నాను చేతులు ఊపుతావు కాళ్ళు ఊపుతావు నాలుగు కరుచుకుంటావు అసలు అల్లుడు తప్పించిన దివాన్ దివా అంకుల్ మీరు తిట్టే తిట్లు వింటుంటే మీరంటే నాకు ఎంత అసహ్యంగా ఉందో తెలుసా అల్లుడు విన్నావా విన్నావా ఎంత మాట్లాడుతున్నాడు కాఫీ కప్పు కడుక్కోమంటే పంచదార నాగేశవా వీడు నన్ను అంత మాట్లాడాలా ఇదిగో ఇదంతా నువ్వు నెత్తికెక్కించుకోబట్టానయ్యా లేకపోతే మీరు నెత్తికెక్కించుకోండి వాడిని అంకుల్ అని పిలుస్తాను అంకుల్ ఎవరిని ఎవరు ఏమీ అనుకోకర్లేదు మీరు లోపలికి రండి అది కాదు మంజు అన్ని విషయాలు లోపలికి వెళ్ళి మాట్లాడుకోవచ్చు మీరు లోపలికి రండి లోపలికి పదరా పదరా పద ఫ్రెండ్షిప్ తప్పకండి అది కాదురా ఏమిటి నేను మంజుకు బతగా నటించాలా ఇంపాసిబుల్ నీకు అసలు బుర్ర ఉందా ఆ బుర్రలో బ్రెయిన్ ఉందా ఒరే నీ భార్యకు నన్ను బతగా నటించమనడానికి నీకు మనసులా ఒప్పిందిరా మనసు కాదురా పరిస్థితి అలా వచ్చింది మంజుకు ఉన్నది ఒకే ఒక్క నాన్న ఆయనకున్నది ఒకే ఒక్క గుండె ఆ గుండెకు ఆల్రెడీ గుండెపోటు వచ్చింది ఇంకొకసారి పోటు వస్తే మనిషి ఉండడు పోతాడన్నారు అందువల్ల మా వల్ల మా నాన్నకి ఏ ప్రమాదం రాకూడదు ఆయన ఉన్న రెండు రోజులు నటిస్తే ఆయన దారి నేను మనశ్శాంతిగా వెళ్ళిపోతారు అవునరా నిజమే కానీ ఇలా నటించడం ఎంత తప్పో ఆలోచించారా జీవితం వేరు నాటకం వేరు మగాడి వయ్యుండి నువ్వే ఇంత బాధపడుతున్నావే ఆడదాన్ని నేనంత బాధపడాలి అటు కన్న తండ్రినే దూరం చేసుకోలేను ఇటు కట్టుకున్న భర్తనే కాదనుకోలేను దానికి మూడు ముళ్ళు వేసిన వాడిని నేనే అడుగుతున్నాను అర్థం చేసుకోరా నన్ను ప్లీజ్ దయచేసి ఒప్పుకోవయ్యా బాబు సరే ఏమిటి ప్రియా మేడం మా వంటింటి సామ్రాజ్యంలో మీరేం చేస్తున్నారు బావా కాఫీ కావాలన్నారు ఆయన కోసం స్పెషల్ గా నేనే కలుపుతున్నాను అది ఉప్పు పంచదార కాదు తెలుసు తెలిసే కలుపుతున్నాను అయిపోయాడు ఏం కాదు బావా మరదళ్ళ మధ్య ఆ మాత్రం సరసం లేకపోతే కిక్ ఉండదు హలో నేను రా సతీష్ ప్రియ కాఫీలో ఉప్పు కలుపుకుని తెస్తుంది ఎమోషన్ లో తాగావో మోషన్ అయి చేస్తావు ఒరే ప్రియ చేత్తో ఉప్పు కాఫీయే కాదురా विषम तागड़ा सिद्धंगा नी बोंद तनु काफी उप्पु कलिपि नीतो सरसम आडडानिकि कादु निन्नु चवटं चेयडानिकि अलागा मरी आ पिल्लकि टिक्पटाइट अला अब्बा चेबुतुन्नागा विनु అలాగే బావా కాఫీ నువ్వు కాఫీ పట్టుకొచ్చావా ప్రియా అవును బావా నేనే నీ కోసం స్పెషల్ గా కలుపుకొచ్చా ఇస్ ఇట్ నేనంటే నీకు ఎంత ఏంటి బావ ఇది కాఫీలో మర్చిపోయి ఉప్పేసినట్టున్నావు ప్రియా ఆ డ్రెస్ అంతా పాడైపోయినట్టుంది నేను తుడుస్తాను నువ్వే తుడవక్కర్లేదు నేనే తుడుచుకుంటాను నా ఎంగిల్ పడింది నేనే తుడుస్తాను అయ్యో తమ్ముడు ప్రియని మాలిష్ చేస్తున్నావా లేదు నా ఎంగిల్ పట్టి తుడుస్తున్నాను ఛీ అలా తుడుస్తారేంటి నేను తుడిచి చూపిస్తా చూడు సరిద్దుడా మధ్యలో సైంధవలో దాపునించావు కదరా నిన్ను తమ్ముడు మెయిన్ లైన్ వదిలేసి లూప్ లైన్ అంతా పడ్డాడేంటి ఎక్కడో ఏదో జరిగింది యాంటీ సెంటిమెంట్ని వెంటనే కనిపెట్టాలి అబ్బా ఎప్పుడు ఇడ్లీలు పెసరట్లే ఇదిగో వంటపై ఈ టిఫిన్ తప్ప నీకు ఇంకేం చేయడం రాదా అలా పెట్టమ్మా గ్రాసు చూడు రేపటి నుంచి ఏం టిఫిన్ చేయాలో నేను చెప్తాను ఏమండి టిఫిన్ ఏం చేయాలో మీరు నాకు క్లాస్ తీసుకునే బదులు ఆ టిఫిన్ ఏదో మీరే చేసి నాకు కూడా పెట్టొచ్చుగా నోర్మై ఏంటా నా భార్యతో సరసాడుతున్నావు ఉండండి అంకుల్ ఎవరి భార్య ఎవరో తెలియక తాస్తుంటేను విన్నావా విన్నావాడు మీరు పొరపో సమాధానం వింటున్నా వింటున్నా ఏమిట్రా ఇవి ఇడ్లీలా క్రికెట్ బాలా తింటే ఇడ్లీ ఆడితే క్రికెట్ బంతి ఏది కావాలో మీరే డిసైడ్ చేసుకోండి సార్ కొంచెం బ్యాటరీ డౌన్ అయితే మంచిది అసలు కానీ ఈ కాఫీలో ఉప్పేసావా ఉప్పు అంటే పంటేసావా చూడండి కాఫీలో ఉప్పు రవ్వ వేసి కలపడం నాకు చేత కాదు రేపటి నుంచి ఎవరి కాఫీ వాళ్లే కలుపుకోండి ఎవరి కప్పులు వాళ్లే కడుక్కోండి మంజు నిన్ను వదిలి ఒక క్షణం కూడా ఉండలేను మంజు అలాగే అలాగే వదలండి మంజు 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 ఏమిటి సింగిల్ గా నిలబడి సింపుల్ గా నవ్వుకుంటున్నావు ఏం లేదు ఒకసారి బావ బుగ్గ మీద ఏముందో చూడు ఏముంటుంది గడ్డ ఉంటుంది గడ్డం కాదు సరిగ్గా చూడు ఆ ముద్ద ఎవరు పెట్టారు అక్కయ్య పెట్టింది మీ అక్క పెట్టిందా ఆ అవకాశం లేదే ఎందుకు లేదు మొగుడు పెళ్ళ ఒకరి బుగ్గలు ఒకరివి కావా ఒకళ్ళ ముద్దులు ఒకరివి కావా ఒకరి చెప్పులు ఒకరివి కావా ఒకరి అప్పులు ఒకరివి కావా అక్క బావకి ముద్దు పెడితే నీకెందుకు అంత కోపం నువ్వు నాకు పెట్టలేదని ఓహో అదే నీ బాధ తర్వాత చూద్దాంలే మిత్ర ద్రోహి మిత్ర నీచుడా నీచ మిత్రుడా రే ఏమిట్రా ఇదే యారా పెళ్ళైన తర్వాత ఇంత గట్టిగా ముద్ర పడేటట్టుగా మంజు నాకే ముద్దు పెట్టలేదు నీకెలా పెట్టిందిరా మంజు నాకెందుకు ముద్దు పెట్టిందిరా మరెవరు పెట్టారు ఎవ్వరూ పెట్టలేదు నేను నిద్రపోతున్నాను అనుకుని ప్రియే సరదాగా కావాలని తన చేతితో నా బుగ్గ మీద ఈ ముద్ర వేసి వెళ్ళిందిరా అంతే నిజం చెప్పి బ్రతికించావురా ఒకవేళ పాత్రలో జీవించేసి మంజునే నీకు ముద్దు పెట్టింది అనుకుని బీపీ షుగర్ పైల్స్ హార్ట్ అటాక్ ఒకేసారి వచ్చేసాయిరా అదేం మాటరా ఎంత భార్య బట్టలుగా నటించినా ముద్దులు పెట్టుకుంటావా పోను పోను ఆ ముసలాడి ఆనందం కోసం ముద్దులు కూడా పెట్టుకుంటారేమో మెల్లగా మెల్లగా మన ఊర్లోనేమో గేదెలు కడగమంటావు ఇక్కడేమో నీకు ఒళ్ళు పట్టమంటావు నాకు దానికి దీనికి తేడా తెలియట్లేదు నోర్మై ఎక్కువ వాగామంటే బ్యాటరీ పీకేస్తా మజ్జిగ ఇవి మజ్జిగ ఈ మజ్జిగ గేదెలు కూడా తాగవు అవి తాగట్లేదు కనుక మీకు తీసుకొచ్చి ఇదిగో ఇదిగో ఈ నీచ చమత్కారాలే వద్దంటున్నాను ఒళ్ళు పట్టు నేను ఒళ్ళు పట్టాలా ఏ నువ్వేమన్నా బ్రిటన్ రాకుమారుడువా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒళ్ళు పట్టు పడతా పడతా అది 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 ఒళ్ళు పట్టమంటే ప్రాణం గాల్లో తేలిపోతుందయ్యా అవును ఇంత వయసైపోయినా ఒళ్ళు ఇంత స్ట్రాంగ్ గా ఎలా ఉందండి? ఇదేం స్ట్రాంగ్, వయసులో ఉన్నప్పుడు చూడాలి, పెళ్ళైన తర్వాత శోభనం గదిలోకి వెళ్ళి 6 నెలల దాకా తలుపే తీయలేదు. మీరు తీయలేదా? మీ నస భరించలేక బయట వేసిన వాడు తలుపు తీయలేదా? ఇదిగో ఇదిగో ఇదే వద్దన్నాను, నా అల్లుడు ఇచ్చే చేతను తీసుకుంటూ నా మీద సెటలు వేస్తావా? ఏమండి లేట్ అయింది, త్వరగా రండి. బావా ఎవరా అమ్మాయి నిన్ను గదిలో పిలుస్తుంది? చివరమ్మాయి, అమ్మాయి కాదురా మీ అక్క. ఆ కలదర పెట్టి సావు కపోతే అక్క. ఇంకా ఎవరో అమ్మాయి నేను గదిలో పిలుస్తుంది అనుకుని ఈ విషయం అక్కతో చెప్పి నేను చితకబాధించేద్దాం అనుకున్నాను. యారా మామ, ముసలి డొక్కు, నన్ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతావా? ఇంకా నిన్ను సహించను, ఒకే వేటితో 2 ముక్కలు. అల్లుడు నీకు పుణ్యం ఉంటుంది, నన్ను చంపొద్దు, నీ జోలికి రాను అల్లుడు. అది అలా రా దారికి, నోరెత్తకుండా కుక్కిన పెన్లా పడుండు. ఇదేంటి పనుండి నన్ను రమ్మంటుంది? నాతో ఏం పర్సన్ పని? అబ్బా నాకంతా తెలుసు, రావయ్యా. తెలిసిపోయిందా ఆంటీ? ఏమిటా ఆంటీ? అమ్మాయి అల్లుడు ఎలా ఉంటారు ఇది అడగడానికే పిలిచారా? మరి గోడలకు చెవులు ఉంటాయంటారు, అందరి ముందు అడిగితే అల్లుడు తెలిసిపోదు, అందుకే పర్సనల్ గా వచ్చా. మీ అమ్మాయి అల్లుడు చాలా బాగుంటారండి, వాళ్ళు ఆది దంపతులు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎలా ఉంటారో నాకు చెప్పకు, అసలు వాళ్ళని చూస్తే పెళ్ళైన జంటలాగానే లేరు. అయితేగా అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఉంటారండి, అందరూ మీలాగే ఉంటారా? మీ అల్లుడికి మీ అమ్మాయి అంటే ప్రాణం. మీ అమ్మాయి ఏది చెప్తే చేస్తారండి మీ అల్లుడు. అసలు ఇంట్లో వంట చేసేది ఎవరనుకుంటున్నారు? అది చెప్పాలనే కదండి నా తాపత్రయం. నా మంచి నేను చెప్పుకోకూడదు గాని మీ అల్లుడు బంగారం అండి, బంగారం. పోనీలే, బంగారం లాంటి అల్లుడు దొరికాడు. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. చూడు, అల్లుడు చేసే వంటల్లో కాస్త ఉప్పు కారం ఎక్కువ వేస్తుండు, మసాలాలు బాగా తగిలించు, అప్పుడే అల్లుడు అమ్మాయిని బాగా చూసుకుంటాడు. ఉప్పు కారం. ఒసే అత్త, అనుమానాల చెత్త. నీ కడుపులో ఇన్ని అనుమానాలా? చెయ్యి. ఇదిగో వంటబ్బాయ్. ఇవాళ ఏంటి నవ్వుతున్నాడు? ఏమిటి అంకుల్? ఇదిగో నువ్వు అంకుల్ అంటే పెంకులు రాలిపోతాయి. అచ్చరే గాని ఈ 10 ఉంచుకో. ఎందుకండి? ఇదిగో పని వాళ్ళు మాకు తెలియకుండా కమిషన్లు కొట్టేసి బీడీలు కాలుస్తారని మాకు తెలియదా ఏమిటి? పాప నువ్వు మాత్రం ఎన్నింటి కమిషన్ కొడతావు? ఇదిగో ఇది ఉంచుకొని బీడీలు కొడుకో. చూడండి, నాకు కమిషన్లు కొట్టడమో తెలియదు, బీడీలు కాల్చడమో తెలియదు. నేర్చుకో. అచ్చరే గాని అల్లుడు గారికి మందు కొట్టడం అట్లాంటి చెడు అలవాట్లు ఏమైనా ఉన్నాయా? అల్లుడు గారికే కాదండి, ఆంధ్రదేశంలో అందరికీ అలవాటు పోయింది అన్నగారి దయ వల్ల. అవును కదా? ఇదిగో వంకాయలు చాలా తాజాగా ఉన్నాయ్యా. ఉంటాయి, తెచ్చింది నేను కదా. అచ్చరే గాని అల్లుడు గారికి అమ్మాయిల్ని తెచ్చుకోవడం లాంటివి ఏమైనా ఉన్నాయా? ఇంతవరకు లేదండి. అల్లుడు గారి మీద గౌరవంతో ప్రేమతో మీరేమైనా అరేంజ్ చేస్తే కాదండేమో. నేనెందుకు చేస్తాను? మరి లేకపోతే ఏంటండి? శ్రీరామచంద్రుడు లాంటి అల్లుడిని పట్టుకుని అనుమానిస్తే AIDS వచ్చి పోతా. ఇదిగో ఈ 10 రూపాయలు ఉంచండి. నాకెందుకు? చుట్టాలు కొనుక్కోండి. అలవాట్లేదే, నేర్చుకోండి. ఓర్ నాయనోయ్, వీడి టాకింగ్ వాకింగ్ వీడి కూతురికి రాలేదు. ప్రియా, ఎక్కడికి వెళ్తున్నావు? షాపింగ్ కి. నేను నీతో వస్తాను ప్రియా. మీరు వెళ్లాల్సింది నాతో కాదు, అక్కయ్యతో. నిజమే, నీలాంటి అందమైన అమ్మాయి ఒంటరిగా షాపింగ్కి వెళ్తే ఏ బావైనా ఊరుకుంటాడా? నేను నీతో వస్తే నీకో సేఫ్టీ, నాకో థ్రిల్. థ్రిల్లింగ్ కాదు, మన ఇద్దరం కలిసి ఇలా షాపింగ్స్ కి షికార్లకి తిరుగుతున్నామని తెలిస్తే నాన్నగంతో అక్కయ్య మిమ్మల్ని పేల్చి నన్ను కాల్చి తన దీపావళి పండుగ చేసుకుంటుంది. ప్రియా, ప్రియా మరుపుల జీ మనకు తగు వలసింది, ಮಡಿಯ ಮರದಲ್ಲಿ ಜೀ ಮನಕುಟಕು ಬರಸಂದೆ ನೀನಿದ ಮನಸಂದೆ ನೀ ಬನಕ ಪಡುತ್ತಂದೆ ನಿಲ್ಲುವದಲ್ಲಿ ನಿಮಿಷಮೈನ ನಿಲವನಂದೆ ಹೊಂದದು ಭಾವ ತಪ್ಪು ಇಂಕಿತನ ಮಾತ ಚೆಪ್ಪು ಹೊಂದದು ಭಾವ ತಪ್ಪು ಇಂಕಿತನ ಮಾತ ಚೆಪ್ಪು ಮಡಿಯ ಮರದಲ್ಲಿ ಜೀ ಮನಕುಟಕು ಬರಸಂದೆ My dear Marvel G, manku tagu varastundi. సింపుల్ గా స్వీట్ కిస్ పెట్టనా సంపూర్ణ చుట్టూ కథ ఇడికి శాంపుల్ గా చిన్న సైట్ కొట్టనా అక్క పిల్ల నాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా పట్ట పగల పక్కదారి పట్ట వచ్చనా హాలి చెల్లెలంటే అంత లోపు వాయనా అయిన వాళ్ళ కంట పడితే ఎంత చిలకన్నా ఎవ్వరు లేకుంటే నువ్వు కాదనువు కదా సవ్వగే రాకుండా నవ్వుకు గాము కదా వద్దు బావ తప్పా ఇంకేదన్న మాట చెప్పు వద్దు బావ తప్పు ఇంకేదన్న మాట చెప్పు మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది రేడు వచ్చి మీద పడినా అల్లాడుతావు సిగ్గు చాటునా బయటమ్మ మొయ్యలేకపోయినా పైకొప్పుకోవు అభియాతనా ముద్దుగుమ్మ మాటలకు అర్థములు వేరటలే వద్దు పొమ్మందంటే ముద్దులెమ్మన్నట్టే వద్దు బావ ఇంకేదన్న మాట చెప్పు వద్దు బావ తప్పు ఇంకేదన్న మాట చెప్పు మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది మై డియర్ మరదలు జీ మనకు తగు వరసుంది నీ మీద మనసుంది నీ వెనక పడుతోంది నిన్ను వదలి నిమిషమైనా నిలవనంది వద్దు బావ ఇంకేదన్న మాట చెప్పు వద్దు బావ తప్పు ఇంకేదన్న మాట చెప్పు ఎరా ధృతరాష్ట్ర నిద్రపోకుండా శూన్యంలోకి చూసి దోమలను నేను లెక్క పెడుతున్నావా? మంజు లేని ఈ జీవితానికి నిద్రే రాదు. మంజునా? అవును, మంజు నాకు మనసిచ్చింది, తన హృదయంలో చోటిచ్చింది. ఓ రాత్రి నాతో కమిట్ అయింది. కమిట్ అయిపోయిందా? ఎప్పుడు, ఎలా? అది అమావాస్య అర్ధరాత్రి, భయంకరమైన తుఫాను. ఆ వెన్నెల్లో ఆగాగు. అమావాస్య అర్ధరాత్రి వెన్నెల? ఏ అమావాస్య నాడు వెన్నెల కురవకూడదా? నీ కథలో అయితే కురవచ్చు. ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పి చావు. ఆ వెన్నెల రాత్రిలో నా దగ్గరకు వచ్చి నా చేతిలో చెయ్యి వేసి నిన్నే పెళ్లి చేసుకుంటానికి కమిట్ అయింది. కమిట్ అయిపోవడం అంటే పెళ్లి చేసుకుంటానని మాట ఇవ్వడమా? మరేంటనుకున్నా? అబ్బా, వినేవాడు చెవిటివాడైతే మోగవాడు కూడా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో పాడానంట అంట. ఏ బోతద్దాలు, ఇప్పటి వరకు చెప్పిన గొడ్ల గోపమ్మ కథలు చాలు. ఏ పోయి బయట పడుకో. నేను ఇక్కడే బబ్బుంటా. నా దగ్గర పడుకోవడం ఏమి ట్రైలెట్? ఎంత చెప్పేట్ చేయమంటావు? ఏం చేయమంటావురా? ఆ చత్వారం గడు నా బ్రెయిన్ తినేశాడు. వాడిని తన్ని కిచెన్ రూమ్ లోంచి బయటకు పంపించేటప్పటికి ఈ టైం అయింది. నువ్వు వెళ్ళి వంటింట్లో పడుకో. अब तुम कष्टालन्नी टोटल गा कांट्राक्ट तीसुकुन्नानी ఎవడైనా తాడు కట్టి పెళ్ళాన్ని తెచ్చుకుంటాడు నేను తాడెక్కొచ్చి సంసారం చేయాల్సి వస్తుంది తాడెక్కేటప్పుడు దిగేటప్పుడు జాగర్తండి తాడు తెగిపోతే నీ తాడు తెగిపోతుంది అలా అనుకోండి మంజు నిన్ను చూడకుండా ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను प्रिया एग्जाम्स దగ్గరికి వస్తున్నట్నే బాగా చదువుతున్నావా చదువుతున్నాను బావా ఆ రాస్కెల్ ఇడియట్ ఇన్ని గుండెలు రా నీకు ఆ కూతురు పక్కనే పడుకుంటావా నువ్వు బతకడానికి వీల్లేదు ఏమండి ఏమండి ఏమైందండి పగలే అనుకున్నాను మీ నాన్న కల్లోకొచ్చి రాత్రిపూట కూడా నన్ను చంపుతున్నాడు పీడ కలొచ్చిందా మరే క్రూర మృగాన్ని కాల్ చంపేసినట్టు నన్ను కల్లో మీ నాన్న కాల్ చేశాడు అబ్బా అలాంటి కలొస్తే మంచిదేలండి పడుకోండి ఏంటి నన్ను చంపితే నీకు మంచిదా అయ్యో అది కాదండి ఎవడే వాడి టైపు డాడీ వచ్చారండి నిజంగా వచ్చారు అయితే నిజంగానే చంపేస్తాడు ఇప్పుడు ఎలా అయ్యో మీరెళ్ళి సతీష్ని పంపించండి కరెక్ట్ తొందరగా ఏమండి మళ్ళీ మీరే వచ్చారు ఏం చేయను ఆ సతీష్ గారు అక్కడ లేడు ఇప్పుడు ఏం చేద్దాం ముందు మీరు పడుకోండి ఏమిటండి ఈ టైంలో వచ్చారు ఏం లేదమ్మా అర్జెంటుగా బాత్రూమ్ లో వెళ్ళాల్సి వచ్చింది కింద బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు అందుకే డిస్టర్బ్ చేశాను సారీ అమ్మాయి ఈ బాత్రూమ్ లో కూడా వాటర్ రావడం లేదే ఇదిగో ఒక్కసారి అల్లుడు గారు లేపితే కింద మోటార్ వేస్తారేమో అల్లుడు అది కదా డాడీ ఆయనకి నిద్రలో లేపితే మహా చెడ్డ కోపం ఒకసారి ఇలాగే లేపితే నాకు డైవర్స్ ఇచ్చేస్తానన్నారు అంత కోపమా అమ్మో ఇంత చిన్న విషయానికి కూడా డైవర్స్ దాకా ఎందుకులేమ్మా నా చెప్పలే పడతాను నువ్వు పడుకో అబ్బా అమ్మాయి కలిపేసుకో ఈ పండు పెన్నెల్లో ఈ చల్లటి కాళ్ళు నీకేమనిపిస్తుంది ప్రియా ఆరు బయట మంచం వేసుకుని బాగా ముసుగు తన్ని పడుకోవాలనిపిస్తుంది ఎందుకంటే దోమలు కదా అంతేకాని నన్ను చూస్తే నీకు ఒళ్ళు పులకరించట్లేదా నాకు కాదు ఈ డైలాగులు అక్కకి చెప్పు తను పులకరిస్తుంది అబ్బా నన్ను అర్థం చేసుకో ప్రియా నిన్నొక్కసారి వద్దు బావా తప్పు అంతే ప్రియా అంతే ఈ బావలు ఇంకేంట్రా బాబు ఇక్కడికెప్పుడు వచ్చావు అంటే ఇంతకు ముందు నన్ను ఎక్కడైనా చూసారా ఇంతకు ముందే కదయ్యా అమ్మాయి గదిలో చూశాను ఓహో అక్కడ చూసారా మీరు అక్కడ చూసినప్పుడు అక్కడున్నాను ఇక్కడ చూసారు కాబట్టి ఇక్కడున్నాను అది సరేనయ్యా ఇక్కడికి ఎప్పుడు వచ్చావు ఎలా వచ్చావు మీ ముందే వచ్చాను మీకన్నా ముందే వచ్చాను ఏమిటో ఈ బాత్రూమ్ టెన్షన్ లో పడి నేనెటిపోతున్నాను ఎవరెటిపోతున్నారు టోటల్ గా అంతా కన్ఫ్యూజన్ గా ఉంది సరేలే నువ్వు వెళ్ళి పడుకో నాకు అర్జెంట్ పని ఉంది తీసి ఇక్కడ పడుతుంది వచ్చారా నేను అసలే కన్ఫ్యూజన్ వస్తుంటే నువ్వు ఇలా చచ్చేటట్టు తొక్కుతావు నాకేం తెలుసు అచ్చరే గాని అల్లుడు ఇక్కడ ఉన్నాడు ఇందాక చూస్తే అమ్మాయి గదులు ఉన్నాడు ఎలా అంటావు ఐడియా ఆడి ఇంకో అల్లుడేమో ఏడ్చావు ఇంకో ముందు వెళ్ళి చూద్దాం పదా మరేం లేదు పడుకుంది అల్లుడేగా ఏమి డాడీ అలా అడుగుతారు మరేమి లేదు కింద అల్లుడున్నాడు ఈ అల్లుడిని ఫేస్ చూపించమని ఎవరది అల్లుడు కాదు అల్లుడు కాదు అబ్బా కళ్ళలో పెట్టుకో అల్లుడే నువ్వు నోర్మల్ బ్యాటరీ వేస్ట్ అవుతుంది అల్లుడు ఏమిటి ట్రిక్ కింద నువ్వే ఉన్నావు పైన నువ్వే ఉన్నావు నీకు మ్యాజిక్ వచ్చా మ్యాజిక్ లేదు మంత్రం లేదు మేడ మీద నుంచి తాడు కట్టి పాక్కుంటూ దిగాను, పాక్కుంటూ ఎక్కాను. ఎందుకలాగా? బ్యాటరీ వేస్ట్ అవదు. అప్పుడప్పుడు ఇలాంటి ప్రాక్టికల్ జోక్స్ వేస్తూ అందరినీ ఏడిపించడం నా అలవాటు. ఇప్పుడు మిమ్మల్ని ఏడిపించాలనుకున్నాను, ఏడిపించాను. పాపం డాడీ చాలా టెన్షన్ పెట్టారండి. ఇందులో టెన్షన్ ఉందమ్మా, టెన్షన్ ఉంది, ఎదురు పాడు లేదు. అల్లుడు గారు అరికాలతో తనినా అరిటాక్తో విసిరినట్టుగా ఉంటుంది. అవును, ఈ గొడవలో పడి ఏదో విషయం మర్చిపోయానే. అల్లుడు గారు మీరు పడుకోండి, నువ్వు పదరా. నేనెందుకు చంపట్టుకోవడానికి పదవాయి. రైలు గుద్ది ఇద్దరు మనుషుల దుర్మరణం. రైలు గుద్దితే మనుషులు చావక రైలు తస్తుందా? ఇది కూడా వార్తే. డిస్టర్బ్ చేయొద్దని చెప్పానా? బావా, తాజ్మహల్ గురించి కొంచెం చెప్పవా? ఓ సంతేనా, ఎందుకు చెప్పను. తాజ్మహల్ ఓ సమాధి. 10 మంది ఫోటోలు దిగడానికి పూర్వం పెద్దలు కట్టిన ఓ పెద్ద స్టూడియో. ఆ స్టూడియోలో ప్రియా, తాజ్మహల్ గురించి నేను చెప్తాను, రాసుకో. నువ్వా వంటడివి, నువ్వు తాజ్మహల్ గురించి ఏం చెప్తావు? వెళ్ళి వంట పంచుకోపో. షట్ అప్. Don't underestimate a person's dignity of labor. For your kind information, Taj Mahal is the symbol of love and affection. Particularly you, your father and mother doesn't have any affection. Thank you. Priya, ఏమిటలా ఫ్రీజ్ అయిపోయావు? బావా, అతను మాట్లాడింది కరెక్ట్ ఇంగ్లీషే కదా? ఇంగ్లీష్ నాకు సరిగా వస్తే ఆ ఇంగ్లీష్ కరెక్టా కాదని చెప్పుండేవాడిని. అయినా వాడు ఇంజనీరింగ్ గోల్డ్ మెడలిస్ట్. వంట ఉద్యోగం అజ్ఞాతవాసం పూర్తి చేయాల్సి వచ్చి భీముడే వంటవాడయ్యాడు. ప్రస్తుతం మావాడు కూడా అజ్ఞాతవాసంలోనే ఉన్నాడు. అజ్ఞాతవాసమా? ఏమండి, ఏడుస్తున్నారా? లేదు, ఏడుపు ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇన్ని కష్టాలు పడేది మనం కలిసి సుఖంగా ఉండడం కోసమే కదండి. మంజు, నిజంగానే చెప్తున్నావా లేకపోతే నా చేత బాగా వంట చేయించడానికి చెప్తున్నావా? అదేమాట అండి, నిజంగానే అంటున్నాను. నేను ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నాను. అప్పుడు నేను ఎవరికి భయపడకుండా నిన్ను ఇలా దగ్గరకు తీసుకుని, మంజు మంజు మాట్లాడవే మంజు. ఎంత ధైర్యం నీకు? కాలు జారత మాత్రం నా మీద పడతావా? కాలు జారడం ఏమిటి? కావాలనే పట్టుకుంటేను చెంప పగల కొడతాను. నా చెంప పగల కొడతావా? అవును. ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నీ పరిస్థితి ఏమిటో. నా పరిస్థితికే? సారీ మేడం, తప్పైపోయింది. జీవితంలో మొదటిసారి కాలు జారి మీ మీదే పడ్డాను. చెప్పిన సారీ చాలు గాని బుద్ధిగా పంచే. అలాగే. నీ గ్రాఫ్ ఏమిటో నాకు అర్థం కావడం లేదే. అర్థం కాకపోతేనే మంచిది. నువ్వు అన్ని విచిత్రంగా చేస్తావే. ఈ మధ్య చేయడం మానేశానండి. కాలు జారి అక్కయ్య మీద పడ్డావా? ఆ పడేదేదో అలాంటి పెళ్లి కాని పిల్ల మీద పడొచ్చుగా, అదేంటి పెళ్ళైన వాడి మీద పడ్డావు? అసహ్యంగా. మీరు భలేవారండి. మీద పడే ముందు మీకు పెళ్ళయిందా అవలేదా అని అడుగుతామా? కాలు జారుతుంది, పడిపోతాం, అంతే. నేను నిన్ను స్టడీ చేస్తూనే ఉన్నాను. అయితే దొరికిపోయానా? దొరక్క ఎక్కడికి పోతా? అయినా కవ్వించే ఆడపిల్ల ఎదురుగా ఉంటే నీకెప్పుడు నోరు లేదా? ఆడపిల్లని చూస్తే నోరూరు లేదు కానీ అల్లపచ్చడి చూస్తే మాత్రం 4-5 సార్లు నోరూరింది. నీ బూరగాయ రొమాన్స్ నువ్వు. నిన్ను ఏంటి నేనేమన్నా నీ కట్టుకున్న పెళ్ళాను అనుకున్నావా? ఏంట్రా కాళ్ళు వేయడం? ఇంకొకసారి నా మీద కాలేసావో 2 కాళ్ళు విరిచి పొయ్యిలో పెడతాను. నిన్ను చంపేస్తాను రే. అయ్యా బాబోయ్, ఏం జరిగింది? ఏమీ జరగలేదు. మరి నా కళ్ళ జోడేది? ఎలికలు ఎత్తుకుపోయాయి, నేను వెతికి పట్టుకొస్తాను, నువ్వు పడుకో. నాకు కళ్ళ జోడు లేకపోతే నిద్ర పట్టదే. కళ్ళ జోడిస్తే ఇక్కడ ఘోరమైన ప్రమాదాలు జరిగిపోతాయే. పడుకుంటావా? కళ్ళలో కారం కాకుంటావా? బొబ్బుంటాలి. ఇంత చల్లగా ఉందేంటి ఇక్కడ? పడితే జనకు జమాజం, ఆ పిడత మీద ఉడత పడితే జనకు జమాజం, పిడత మీద పిడత పడితే జనకు జమాజం, ఆ పిడత మీద ఉడత పడితే జనకు జమాజం. पिड़त पड़ते चमकु चमा जम, आ पिड़त मीद बुड़त पड़ते चमकु चमा जम जम. अंटे कुे आड़गा रईकोचनांकलेस्तर चाड़े कोकमाली अदार तीरेड परे मुद्दे करवा चोरव चूपी चंकु पड़ते जमक जमाजम 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 जमाजम. आ पिड़त मीद बुड़त पड़ते जमकु जमाजम. పెదవులల్ల చూసానే తేనె చుక్క, పక్కలు పట్టలేక పంచానే పనస ముక్క, మల్లె పూల పక్క పడతాలే అమ్మడు. పిడత మీద పిడత పడితే జమకు జమాజం, ఎన్నెల్లో కోపమస్తే జమకు జమాజం, అరకమాని హత్తుకుంటే జమకు జమాజం 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 జమాజం. జన్మమెత్తితిరా అనుభవించితిరా, బ్రతుకు సమరంలో ఓడిపోయితిరా. రాజా ఏంటి ఫ్లోర్ కడుగుతున్నావా? ఫ్లోర్ అరగదీసి నేల గంధం తీస్తున్నాను, రాసుకుంటావా? పాపం నువ్వు ఒక్కడిగా ఎంతసేపు కష్టపడతావు, నేను చెయ్యనా? చెయ్యొద్దు గాని కడిగిన చోట కాలు వేయొద్దు, మళ్ళీ కడగలేక చావాలి. నువ్వెప్పుడు అంతేలే గాని తప్పుకో. ప్రియా, నేను చేసేదే పాత చెప్పులకు సేలలు కొట్టే పని, దాంట్లో కూడా నీ కాంపిటీషనా? నా బతుకు చెడగొట్టద్దమ్మా. నువ్వు చేస్తే ఒకటి, నేను చేస్తే ఒకటా? నిన్ను మొదటిసారి చూసినప్పుడు ఏమో అనుకున్నాను, కానీ నీ గురించి తెలిసాక నా అభిమానం పెంచుకున్నాను. కళ్ళు తెరిచినా మూసినా నీ ఆలోచనలే. ఏమిటా ఆలోచన చెప్పు ప్రియా. నువ్వెంత చిలిపివాడివో నేను అర్థం చేసుకున్నాను. నిజమా? నిన్ను చూడకుండా నాకు నిద్ర రాదు, ఆకలి కాదు, ఏదో తెలియని ఆరాటం. నాకు తెలుసు ప్రియా, ఇన్నాళ్లకు నా మీద నీకు దయ కలిగింది. థ్యాంక్ యూ. నువ్వా? ఎంతసేపు ఎవరనుకున్నావు? ఎవరనుకున్నానో నీకు తెలీదా? తెలుసుకున్నాను తెలుసుకున్నాను. నా మీద ఎంత అభిమానాన్ని గుండెల్లో దాచుకున్నావో, తమలపాకుల్లాంటి నీ చేతుల్ని ఒక్కసారి. బాబా తప్పు, బావలింకేంట్రా బాబూ డాడీ మీ అల్లుడు గారు రోజు రోజుకు మారిపోతున్నారు గమనించారా? రోజు రోజుకు మారిపోవడానికి అల్లుడు గారు ఏమన్నా ఊసర వెళ్ళమ్మా? అర్థం చేసుకోరు. ఆయన నయా పైసా కట్నం తీసుకోకుండా పెళ్లి చేసుకున్నారా? మీరేమో కారు కొనుక్కో డైమండ్ రింగ్ కొనుక్కోని ఏనాడైనా 10,000 రూపాయలు ఇచ్చారా? నిజమేనమ్మా, ఇప్పటిదాకా నాకు ఈ విషయం ఎందుకు తోచలేదు. ఆయనకు అర్జెంట్ గా 40,000 రూపాయలు కావాలంట. ఎవరిని అడగాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఇబ్బంది ఎందుకమ్మా, నన్ను అడిగితేనే ఇచ్చేవాడిగా. ఆయనకేమో మొహమాటం, మీకేమో చాదస్తం. అడిగితే తక్కువైపోతానని ఆయన ఫీలింగ్. అర్థం లేని ఫీలింగ్ అమ్మా. నేను ఎవరో పరాయివాడినా? ఉండు, వెంటనే డబ్బిచ్చేస్తాను. ఎందుకు డాడీ తొందర? మీరు ఆయనకి నేరుగా ఇస్తే తీసుకుంటారో లేదో. నాకు ఇచ్చేయండి, నేను ఇచ్చేస్తాను. అదేమీ కుదరదు. నా చేత్తో నేనే స్వయంగా అల్లుడు గారికి డబ్బిచ్చేస్తాను. నువ్వే కంగారు పడకు. నువ్వు ఉండు. అల్లుడు అల్లు ఇక్కడ ఉన్నావా? ఇక్కడే ఉన్నాను. ఇదిగో ఏంటి ఆయన వచ్చేసింది? ఏమైందండి? అసలు నువ్వు అల్లుడుదేనా? ఈ డౌట్ మీకు వస్తుందో నాకు తెలుసండి. ఇదంతా మంజు చేసిన పనండి. మంజు ఏం చేసిందయ్యా? బోర్డు 25,000 కోసం నువ్వు టెన్షన్ పడి బ్యాటరీ వేస్ట్ చేసుకుంటే నా కూతురు బతకవేపోతుంది. ఆ 40,000 నన్ను అడగచ్చుగా. 40,000? ఇదిగో ఈ మహోడమే నాకు నచ్చండి. అసలు నేను బతుకుని అనుకున్నావా, చచ్చ అనుకున్నావా? ఇంకా ఏమీ అనుకోలేదండి. ఇప్పుడు అనుకో, నేను బతికే ఉన్నాను. కాదనుడు, నువ్వు కష్టంగా కూడా ఏమీ తీసుకోలేదు. ఇదిగో ఈ డబ్బు ఉంచు చెప్పా. అది కాదండి. ఇదిగో నువ్వు తీసుకోబోతున్నా. అది కాదండి. ఇదిగో నువ్వు డబ్బున్న వాడవే కదా, 40,000 కోసం కకృతి పడి నా పరువు తీస్తావా? ఇదిగో ఏంటో అసలు ఆ మాట్లాడేది నువ్వెవరు? నేనెవరన్నా? నేనే బాధ్యత గల యువకుండా ఏం చెప్పిస్తున్నా సోడాతో మొహం కడుకుంటుంది. అలా ఉందా? అలానే ఉంది. ఇదిగో నేను అల్లుడు కట్టలిస్తాను, కారు కొంటాను, ట్యాంక్ బండి రాసిస్తాను. నీకెందుకో? ఓసీలో వస్తే ఏమైనా రాసిస్తారండి. అసలు కట్నాలు తీసుకునే అల్లుళ్ళన్నా దాన్ని ప్రోత్సహించే మావలన్నా నాకు పరమ అసహ్యం. ఇదిగో నువ్వు మా కుటుంబ వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే నీ తల పసరైపోతుంది. మీకేమన్నా ఫైల్స్ ఉందా? ఉందండి. అంత తేలిగ్గా పోదు. నువ్వు ఊరుకోరా. ఏంటో నువ్వు వాడు ఊరుకునేది? బజార్లో మొదలు పెడితే బజార్ని కొనుక్కునేందుకు కూడా చిరలేదు. నీ ఎంగేజ్మెంట్ చుట్టూ నీకే డబ్బు పెట్టండి. ఒక్కసారి బజార్లోకి పడితే నీ వాల్యూ ఏమిటో, రూపాయి వాల్యూ ఏమిటో తెలుస్తుంది. దమ్ముంటే రోడ్లు పడు, వెళ్ళి బతుకు, బతికి చూపిస్తున్నా. చిచ్చి, ఏమిటి మంజు ఈ తుఫాను? నాకు 40,000 కావాలి, మీ నాన్న అడిగావా? అందుకేగా ఈ గొడవంతా. ఎందుకు అడిగావు? ఆయన 40,000 డిపాజిట్ చేస్తే ఆల్వెల్ కంపెనీలో ఉద్యోగం వస్తుందని ఈ రోజు లెటర్ వచ్చింది. అలాగా? అయితే మరి ఆ 40,000 అన్నీ అడగచ్చుగా. ఆ తెలివి నాకు ఏడుస్తే ఈ చిక్కుల్లో నేను పడనుగా. అంత నా కర్మ. ఏంటి రాజా బట్టలు సర్దుకుంటున్నా? లాండ్రీకి వేద్దామని. మరి పెట్టేందుకు? సొట్టలు తీద్దామని. నాకు తెలుసులే, నువ్వు ఇల్లు విడిచి వెళ్ళిపోతున్నావు కదా. అవును, ఈ అవమానాలు భరిస్తూ ఇక్కడ ఎందుకు ఉండాలి? నా కోసం. నీకోసమా? అవును. ఎప్పటి నుంచో నా మనసులో దాచుకున్న మాట ఇప్పుడు చెప్తున్నాను. ఐ లవ్ యూ. నిజమా? నిజంగా. ఐ లవ్ యూ సో మచ్. ఏం చూసి నన్ను ప్రేమిస్తున్నావు? నీ అమాయకత్వం చూసి, నీ మంచితనం చూసి. ఇలాంటి మాటలు వినే ఒకసారి తంతే వంటింట్లో పడ్డాను, ఇప్పటికి లేవలేదు. ఒకసారి పడ్డావా అంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. తమాషాకి ఇదే బానే ఉంది, కానీ మీ నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడా? అది కొంచెం ప్రాబ్లమే కదా. అంటే నేను మళ్ళీ వంటింట్లో పడ్డట్టే. నాయనో, ఈ వంట నేను ఈ జన్మలో చేయలేను. అబ్బబ్బా, అదేం లేదులే. మరి మా నాన్నని ఎలా ఒప్పించాలంట? దీనికి మార్గం ఒక్కటే ఉంది. మీ అక్కయ్య దగ్గరికి వెళ్ళి నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను, ఆయన లేకపోతే చచ్చిపోతానని చెప్పి వెంటనే ఫేస్ లో ఫీలింగ్స్ చూడు. అప్పటికి మీ అక్కయ్య పెళ్లి చేసుకోమన్నదనుకో, నేను ఎంతమందినైనా ప్రేమిస్తాను, ఎన్ని పెళ్లిళ్ళైనా చేసుకుంటాను. ముందా పని మీద ఉంటూ వెళ్ళు. అక్క, నీ కోపం రాదంటే ఒక ముఖ్యమైన విషయం చెప్తాను. కోపం ఎందుకే చెప్పు. నేను ఒక అతన్ని ప్రేమించాను. వెరీ గుడ్. మొత్తానికి ప్రేమలో పడ్డావన్నమాట. అవునక్క. అతను బాగా చదువుకున్నవాడే, కానీ పేదవాడక్క. ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్, లాస్ట్ ఫ్లోర్ అన్న తేడాలుండవే. కరెక్ట్ డెసిషన్ చెప్పావక్క. కానీ మా పెళ్ళికి నాన్న ఒప్పుకుంటాడో లేదో. డాడీ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీ పెళ్లి నేను చేస్తాను. థ్యాంక్స్ అక్క, ఆ నమ్మకం నీ మీద నాకుంది. అందుకే వంటవాడిని కూడా చూడకుండా ప్రేమించేశాను. వెరీ గుడ్. వంటవాడినా? అవునక్క, మనకి వంట చేసే రాజా. రాజానా? వీల్లేదు. అతని స్టేటస్ ఏమిటి, మన స్టేటస్ ఏమిటి? అదేంటక్క, ఇప్పుడే కదా ప్రేమకి ఫస్ట్ ఫ్లోర్ లాస్ట్ ఫ్లోర్ అనే తేడా లేదని చెప్పావు. అప్పుడు అలా అన్నాను, ఇప్పుడు ఇలా అంటున్నాను. కావాలంటే రోడ్డు మీద పోయి గురుకని ప్రేమించు, నైట్ వాచ్మెన్ ని ప్రేమించు, అంతేగాని ఆ వంటవాడిని వదిలి. నేనెందుకు వదలాలి? ఎందుకు వదలవు? అది కాదు, సతీష్ ఎదురుగానే తిరుగుతున్నాడు, అతన్ని ప్రేమించొచ్చుకో. అక్క, సతీష్ నీ భర్త అక్క. అవును కదా. ఏమిటో ఈ మధ్యన ఒక్కటి గుర్తుండి చావడం లేదు. నా భర్త నేనా పంచుకుందాం గానీ ఆ వంటవాడిని చేసుకోవడం నేను ఒప్పుకోను. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మా పెళ్లి జరిగే తీరుతుంది. ఎలా జరుగుతుంది? కోర్టులో అటాక్ ఇచ్చానంటే. కోర్టు అటాకా? అదే, డాడీకి విషయం తెలిసి హార్ట్ అటాక్ వచ్చిందంటే ఎంత ప్రమాదం ఆలోచించావా? ఎవరికి హార్ట్ అటాక్ వచ్చినా అతనే నా ప్రియుడు, ప్రేమికుడు, నా కాబోయే భర్త. దట్స్ ఆల్. అంటే ఒక మగాడికి ఇద్దరు పిల్లలుంటాం తప్పు లేదంటావు? తప్పు లేదనేగా ఇందాక నుంచి నిండు గుద్ది చెప్పేది. ఇప్పుడు మన పురాణాలే తీసుకో. ఎంతమంది దేవుళ్ళకి ఇద్దరు పెళ్ళాలు లేరు? ఒక కృష్ణుడు గాని, ఒక పరమశివుడు గాని, ఒక వెంకటేశ్వర స్వామి గాని, అందరికీ ఇద్దరు పెళ్ళాలేగా. వాళ్ళంతా డబుల్ డబుల్ మ్యారేజ్ ఎందుకు చేసుకున్నారంటావు? ఇప్పుడు స్కూటర్ కి వెనకాల స్టెపినీ టైర్ ఎందుకుంటుంది? ఇది పంచర్ అయితే అది బండి నడిపిస్తుంది, అది పంచర్ అయితే ఇది బండి నడిపిస్తుంది. నువ్వు చెప్పిందంతా విన్న తర్వాత నాకు మొదటి పెళ్లి కన్నా రెండో పెళ్లి త్వరగా చేసుకోవాలనిపిస్తుంది. చేసుకో చేసుకో. తెలుగు నవలల్లో గాని తెలుగు సినిమాల్లో గాని హీరోలు పెళ్ళాం చెల్లెలతో లవ్లో పడితే తప్ప కథ ముందుకు నడవదు, క్లైమాక్స్ కి రాదు. అంటే పెళ్ళాం చెల్లెల్ని ప్రేమించడం తప్పు కాదన్నమాట. తప్పు ఎందుకవుతుందయ్యా? ఎందుకవుతుంది? అక్కా చెల్లెళ్ళు చీరలు పంచుకోగలేంది, గాజులు పంచుకోగలేంది, అక్క మొగుడుతో ప్రేమ పంచుకుంటే మాత్రం తప్పేంటి? ఆహా, నీ లాజిక్ తో నా కళ్ళజోడు తెరిపించావు. అబ్బా, ఇప్పుడు నేను బయటికి ఎలా వెళ్ళాలి? జోడు పెట్టుకుని. నీకెన్ని మంచి విషయాలు తెలుసు, నేను నిన్నే ఫాలో అవుతా. అవు అవు, బయటికి వెళ్ళి. ఏం స్వామి, తమరికి రెండో పెళ్లి కావాల్సి వచ్చిందా? అవును. ఇంటి భోజనం కరువైనప్పుడు హోటల్ భోజనం తింటే తప్పేంటి? అంటే నిజంగానే మా చెల్లెలు ప్రేమిస్తున్నారా? ఎస్, నీ చెల్లెలతో ప్రేమ ఎలా వర్కౌట్ చేయాలా అని ఆలోచించి తెగ నలిగిపోతున్నాను. మీరు నలిగిపోవడం కాదు, పిచ్చి పిచ్చి వేషాలు వేస్తారంటే నేను నలగొడతాను. ఎందుకు నలగొట్టాలి? పెళ్ళయి నెల రోజు అయింది కదా, ఒక్క రోజైనా నాతో ఫ్రీగా మాట్లాడావా? ఒక్క రోజైనా నా తల నీ ఒళ్ళో పెట్టుకుని ప్రేమగా ఒక డ్యూట్ పాడావా? అందుకని నాకు ద్రోహం చేస్తారా? నీకు ద్రోహం చేస్తానా? చచ్చా, నీ చెల్లెలకి న్యాయం చేస్తాను. అబ్బా, నా మొగుడు ఎంత ధర్మరాజు అండి బాబు. నా చెల్లెలికే న్యాయం చేయాలని ఎందుకు అనిపించిందో? వెరీ సింపుల్. తాళి కట్టిన వాణ్ణి మొగుణ్ణని చెప్పుకోవడానికి భయపడి వంటింట్లోకి తోసేసావు నువ్వు. కానీ ప్రియ, దాని స్పీడే వేరు. నేను తనని ప్రేమిస్తున్నానో లేదో కూడా తెలుసుకోకుండా ఈ ఇంట్లో నాకు లవర్నని చెప్పి గ్లామర్ని, స్టేటస్ని పెంచింది. అంటే నా మీద మీకు ప్రేమ లేదా? గత కాలంలో ఉండేది, ఇక ఇప్పుడు ఆ మాటలంతా ఎందుకు? నేను అర్జెంటుగా వంట చేసుకుని వెళ్ళాలి. ఎక్కడికి? నీ చెల్లెలు మల్లెపూలు తీసుకుని రమ్మని. ఎందుకు? ఇంతకాలం కొంచెం హోప్ ఉండేది నీ మీద, ఇవాళతో అది కూడా పోయింది. ఫస్ట్ ఛానల్ నమ్ముకుంటే పేడ పెడకలు పందుల పెంపకమే చూపిస్తారు. సెకండ్ ఛానల్ అయితే వెరైటీ ప్రోగ్రామ్స్ చూడొచ్చు. డోంట్ డిస్టర్బ్ మీ. ముద్దులడిగే ముద్ద బంతము, వయసంతా ఆ రేకు విచ్చి రెచ్చిపోకము. ముద్దడితే మొదలే తంట, ఎవరై ఆయన చూస్తే ఎట్లా ఓలమ్ము ముద్దులడికి ముద్ద బంతము వయసంతా ఆ రేకు విచ్చి రెచ్చిపోకము కొప్పున మల్లెలు విచ్చే కొంటెగ చూపులు గుచ్చే కోమలి కులుకులు నీవే నా కొంగున కట్టిక అట్టే పెట్టే వచ్చే వాడికి నీ కౌగిళ్ళే ముద్దులడికి ముద్ద బంతము వయసంతా ఆరే కూచి రెచ్చిపోకము ఇది మొదలయ్యి ఇక కింద మీద అయ్యి కౌగిట్లో కలబడుతుంటే ఏమవుతుందోనంట అబ్బా ఇప్పుడే కథ మొదలయ్యి అది పాకంలో పడుతుంది ఇక్కడ ముందుకు సాగి ఇక పడకకు పదమంట చీర దాటి చిందేస్తోంది సింగారమే పరువాలన్నీ తినిపిస్తాలే ఫలహారమే అరే పైన పడకెక్కిర్రు మంటది పల్లిన మంచమే ముద్దులడికి ముద్ద బంతము వయసంతా రేకు విచ్చి రెచ్చి వాగము ముద్దడితే మొదలే కంట ఎవరైనా చూస్తే ఎట్లా ముద్దులడికి ముద్ద బంతము వయసంతా రేకు విచ్చి రెచ్చి పోగము బావా నువ్వు ఇక్కడున్నావా నీకోసం ఇల్లంతా వెతికాను తెలుసా ఏమిటి నువ్వు నా కోసం వెతికావా ఏమిటి సడన్ గా నీలో ఈ మార్పు చెప్పలేదు బాబా ఎన్నాళ్ళని నా మనసులో మాట నీకు చెప్పకుండా దాచుకుంటాను మనసులోని మాట త్వరగా చెప్పే ఈ టెన్షన్ నేను తట్టుకోలేకపోతున్నాను నేను ప్రేమలో పడ్డావు పడతావని అనుకున్నాను పడిపోయావు కానీ నా పెళ్లికి సమాజం ఒప్పుకుంటుందా సమాజమా బోడి సమాజం ఈ సమాజాన్ని నేను లెక్క చేయను నువ్వు లెక్క చేయకు నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకుంటే ఇక నాకే భయం లేదు బావా ప్రియా ఈ మాట నువ్వు నన్ను అడగాను ఈ మాట నీ నోటి నుండి ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసి పిచ్చివానైపోయా పిచ్చి బావా నీ అభిమానం నాకు తెలియదు అనుకున్నావా బావా ఈ విషయం గురించి నువ్వే రాజాతో మాట్లాడాలి రాజానా అంటే మన వంటవాడైనా కొంటేవాడు చేతిలో గరిటె కలవాడు మంచివాడు మనసున్నవాడు ప్రియా ఏమిటి ట్రాజెడీ ఫినిషింగ్ మగవాళ్ళకి హార్ట్అటాక్ తెప్పించడం మీ వంశాచారమా మీ అక్కయ్య మీ నాన్నకు హార్ట్అటాక్ తెప్పిస్తే నువ్వు నాకు హార్ట్అటాక్ ప్రెజెంట్ చేస్తావా మంజు ఈ గౌరవం విన్నావా ప్రియ రాజాని ప్రేమిస్తుంది రాజా కూడా ప్రియను ప్రేమించడానికి రెడీ అయిపోయాడు అంత మిత్రద్రోహమా ఇప్పుడు నా ప్రేమను కాపాడుకునేది ఎలా అయ్యో నా మొగుడిని ఎలా కాపాడుకోవాలో చెప్పవయ్యా బాబు అసలు ఇదంతా నీ వల్లే వచ్చింది మీ డాడీ ముందు డ్రామా వద్దు జీవితం వేరు నాటకం వేరు అని నెత్తి మీద చుట్టూతో బాదుకుని మరీ చెప్పాను జరిగిన దాని గురించి చుట్టు పీకోవడం కాదు ఇప్పుడు ఏం జరగాలో ఆలోచించు ఇప్పటి వరకు ఏమీ ఆలోచించలేదనుకున్నావా తెగ ఆలోచించాను, ఐడియా ఏమీ రాలేదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? హియర్ హియర్. తన దాకా వస్తే గాని తలనొప్పి, మన దాకా వస్తే గాని మాడు నొప్పి తెలియదన్నాడట. ఇప్పుడు అర్థమైందా ఇంతకాలం నేను పడుతున్న పాటలేమిటో? మీ కళ్ళు తెరిపించడానికి ప్రియన్ నేను ప్రేమిస్తున్నట్టుగా నాటకం ఆడాను. అడిగిన వాళ్ళందరికీ ప్రేమను పంచడానికి నేనేమన్నా రేషన్ షాప్ అనుకున్నావా? ప్రియ ప్రేమ ముదరక ముందే ఈ నిజం మీ నా. ఏం లేదమ్మా, మీ నాన్నగారికి మళ్ళీ హెల్త్ అప్సెట్ అయింది. పాప ఆయన హార్ట్ పేషెంట్. నేనిచ్చే మందుల కన్నా మీరే చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. వంటింట్లోకి అంతులేని కథ సినిమాలో మగజయప్రదలాగా నా కథ మళ్ళీ మొదలైంది. పర్వాలేదు బాబా, నేను నొక్కుతాగా, తీసుకోండి. అబ్బా వద్దులు వేలు సహించట్లేదు. అదే మరేం లేదమ్మా, నథింగ్ టు వర్రీ. డాక్టర్లు ఊరికే కంగారు పెడుతుంటారు. నీకు తెలిసిందేగా నాకు ఆనందం వచ్చినా ఆవేశం వచ్చినా తట్టుకోలేదు. మీ ఆరోగ్యం చెడిపోవటానికి కారణం ఏమిటో తెలుసా? అమ్మాయి పెళ్ళైన తర్వాత మనం సత్యనారాయణ వ్రతం చేసుకోలేదు. ఆ శుభకార్యం జరిగిందంటే ఈ ఇబ్బందులన్నీ పోతాయని నా నమ్మకం. పెళ్ళప్పుడు వాళ్ళిద్దరు పీటల మీద కూర్చోవటం మనం ఎటు చూడలేదు. వాళ్ళిద్దరి చేత ఈ వ్రతం చేయించామంటే మన ముచ్చట తెలుస్తుంది, మీ ఆరోగ్యం బాగవుతుంది. ఏమంటారు? అలాగే, అదేదో త్వరగా ఏర్పాటు చేయండి. దేవుడి ముందు సతీష్తో పీటల మీద కూర్చోవడం నా వల్ల కాదు. అవును, నేను కూడా తస్తూ ఒప్పుకోను. మీరిద్దరూ మోస్తారా? అక్కడికి నేనేదో బలవంతంగా మిమ్మల్ని పీటల మీద కూర్చోమని బతిమాలుతున్నట్టు మాట్లాడుతున్నారే. ఓరే, ఈ ప్రమాదం నుంచి ఎలా తప్పించుకోవాలో కాస్త సీరియస్గా ఆలోచించరా? అంటే ఇప్పటిదాకా కామెడీగా ఆలోచించానా? అది కాదండి, ఎంత మందికి అబద్ధం చెప్పినా దేవుడి ముందు నిజం దాచడం తప్పండి. ఒరే, నీ కాళ్ళు పట్టుకుంటావరా? ఏదైనా ప్లాన్ చెప్పరా? కాళ్ళు పట్టుకుంటావా? అవును. అయితే ఐడియా వచ్చింది. ఏంటి? నీ కాళ్ళు తీసేయటమే. అత్తయ్య మామయ్య, అత్తయ్య అత్తయ్య మామయ్య, అత్తయ్య మామయ్య, అత్తయ్య మామయ్య. అయ్యో ఏమిటో, ఏమైంది నీకు? అట్లా కారు యాక్సిడెంట్ లో నీ అల్లుడు కాళ్ళు పట్టు కాళ్ళు పెరిగాయా? ఏమండి, హాస్పిటల్లోనూ దారిలోనూ నేను ఏడ్చానుగా, మళ్ళీ మీరు ఏడుస్తారు ఎందుకు? అంటే నువ్వు ఏడిస్తే నేను ఏడవక్కలేదా? అయితే ఏడవండి. నిన్నిలా చూస్తానని కల్లో కూడా అనుకోలేదయ్యా. మన అబ్బాయి కాళ్ళకే గాని నడువుకి ఏం అవ్వలేదు కదా. హాఫ్ పార్ట్ పనిచేయటం లేదండి. మనిషి పడుకుండటమే గాని నిలబడలేడు, కూర్చోలేడు. బాబా, బాగా నొప్పిగా ఉందా? లేదు ప్రియ, నీ చేయి తగలగానే కొంచెం కొంచెం తగ్గుతూ ఉంది. నువ్వు నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళకు ప్రియ, నువ్వు ఇక్కడే ఉండు. అల్లుడు, నువ్వు ఆ మాట రాల్సింది మంజుని. బహుశా నువ్వు ఇంకా షాకు నుంచి కోలుకోలేదేమో. టెలిగ్రామ్ ఏమిటండి ఘోరం? శుభమాని సత్యనారాయణ వ్రతం చేసుకుందాం అనుకుంటే పీటల మీద కూడా కూర్చోలేకుండా పోయాడు. బాబా, నీకే టెలిగ్రామ్. అదేంటి అల్లుడు, నీకు ప్రమాదం జరిగిందని ఇక్కడి నుంచి మనం టెలిగ్రామ్ ఇవ్వాల్సింది పోయి ఎక్కడి నుంచో నీకు వచ్చింది ఏమిటి? ఒరే రాజా, కొంచెం చదివి పెట్టరా. అలాగే. ఐ ఆమ్ కమింగ్ ఫ్రమ్ ఆస్ట్రేలియా, యువర్ ఫాదర్. ఏంటో అట్లాడిచావు? ఇక్కడ హార్ట్ పేషెంట్లు ఉన్నారు. సతీష్, మీ నాన్న ఆస్ట్రేలియా నుంచి వస్తున్నాడట్రా. డాడీ వస్తున్నాడా? డాడీ వస్తున్నాడా? ఓ మై గాడ్, నన్ను ఇలా చూస్తే ఎంత గొడవ చేస్తాడో ఏమో. ఆయనంటే ఏమనుకుంటున్నారండి? హిట్లర్ జర్మనీలో పుడితే ఈయన ఇండియాలో పుట్టాడు. ఆయన చేతిలో గనక మిలిటరీ ఉంటే రోజుకు 1,00,000 మందిని కాల్చి పారేసి ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ కింద తీసుకుంటాడండి. అంత దుర్మార్గుడా? మీకంటే పెద్ద దుర్మార్గుడండి. మీకంటే బిగ్గరగా అరుస్తాడు. మీకంటే బండబూతులు అమెరికాలో నేర్చుకుని వచ్చి ఇక్కడ తిడతాడు. బావా, బట్టలు సర్దేనా? బస్సు ఎక్కిపోదాం. ఎందుకురా అంత భయం? ఆయన ఎవరితో ఎలా ఉన్నా నేను బియ్యంకున్నా కదా, నాతో బాగానే ఉంటాడు. నాకు డౌటే. హలో, మీ ప్రాణం మీ ఇష్టం. ఒరే సతీష్, నిన్ను పరిస్థితిలో వదిలి వెళ్తున్నందుకు ఏమీ అనుకోకురా. ఏంట్రా, నిజంగానే వెళ్ళిపోతున్నావా? మీ నాన్న వెళ్ళిపోయిన వెంటనే వచ్చేస్తాగా. అంకుల్, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో లిస్టు తయారు చేసుకోండి. ఏనికి? సతీష్ వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత ఎంతమంది మిగిలిపోయారో లిస్టు చూసుకోవాలిగా. బావా, మీ ఫ్యామిలీ లిస్టులో నా పేరు రాయితే देश। सतीश सतीश एवरंडी मीरू नेनु एवरा असलु नुव्वे एवडवरा राना नेनु हिमाचलानि नेनु अहोबलानि अहोबलमा अंटे पिंजारी कुंज अहोबलं एवरा नेलको पनि मनिषिनि मारिस्ते इदे चावु नेनु पनि मनिषिना पनि मनिषिवि काकपोते वंट मनिषि असलु पनिकि मालिन वेधवलंदर्नी पनि मनिषुलुगा पेट्टिनंदुकु कन्न कोडुकनि कूडा चूडकुंडा आ सतीश गारिनि काल्चवतल पारेस्ते తండ్రిగా నా ప్రెస్టేజ్ అన్న మీద ఏంటి సతీష్ మీరు కనకొడుక ఏ వేరే ఎవరన్నా కన్నారని చెప్పాడా అబ్బే క్షమించండి బావగారు నేను మీ వియ్యంకుణ్ణి సతీష్ కి పిల్లనిచ్చిన మామని పిల్లనిచ్చావా ఎన్ని గుండెలు రా నీకు ఏ యాంగిల్లో చూసినా ఏ ప్రాసి వెధవలా ఉన్నావు నువ్వు నా కొడుకు పిల్లనిస్తావా ఏయ్ బేన్ yes boss ఇలాంటి బుక్కా పకీర్ నాకు వియ్యంకుడుగా ఉండడానికి వీలేదు వేసే గన్లో గుండు రెడీ బాస్ నువ్వు ఉండవయ్యా బావగారు తొందర పడకండి నేను మరీ అంత బుక్క పకిరినేం కాదు నేను కోటీశ్వరుణ్ణే నాకు 2 కోట్లు ఉన్నాయి 2 కోట్ల ఏం బావగారు ఆశ్చర్యపోయారా అరే మంకట్ సంవత్సరానికి 4 కోట్లు నేనే ఇన్కమ్ ట్యాక్స్ వారికి పారేస్తూ ఉంటాను 4 కోట్ల మరేమనుకుంటున్నావు ఈవిడేనా నా కోడలు హాయ్ బేబీ గివ్ మీ 1 కిస్ ఈవిడ she is my missus avida mi koralu manju namaskaram namaskaram maaygaru nee peru manju na what a beautiful name nice girl come on baby give me 1 kiss kitta yes mama garu karipinchagane kodalu tappmani muddu pettatam maldivulo koya valla aacharam మలేషియాలో మిలినీర్ల సంప్రదాయం ఆ సంప్రదాయం మనకెందుకులే బావగారు అంటే భారతీయ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం అంత బాగుండదేమో షట్ అప్ నాకు ఏ దేశ సంప్రదాయమైనా ఒక్కటే దొరికిన అవకాశాన్ని బట్టి నచ్చిన సంప్రదాయాన్ని ఎన్నుకుంటా భీమ్ yes boss వద్దులే బావగారు అమ్మాయి బావగారు కోపం వచ్చినట్టుంది ఆయన చెప్పినట్టు చేసేయ్ దట్స్ రైట్ ఇదే నా ఆశీర్వాదం నిండు 100 ఏళ్ళు ఇలాగే మనం ఆనందంగా ఉండాలి ఇదే ఆశీర్వాదం బావా మంజునంత గట్టిగా పట్టుకుని ఈడే బావా నువ్వు నోరుమై వాడు అసలే గల్లో గుండె అంటున్నాడు ఏంట్రా మీ గూడు పుఠాని వేడేవాడు నా బావ మరిది బావలేదు వెంటనే మార్చే అది ఎలా కుదురుతుంది వాడు నా పెళ్ళానికి సొంత తమ్ముడు అయితే నీ పెళ్ళాన్నే మార్చు అన్నయ్య గారిని ఏమో అనుకున్నాను సీరియస్ గా ఉన్నా జోక్స్ బాగానే వేస్తారు అన్నయ్య గారు ఎఫెక్షన్ తో అన్నావా సేఫ్టీ కోసం అంటున్నావా అబ్బే ఆమె నిజంగా నా భార్యే నీ భార్య కొండల మీద తొండలు పట్టే నీ ఫేసుకి మల్లె చెండు లాంటి ఆవిడ భార్య చూడమ్మా అన్నయ్య వెంటనే నీ మొగుడు మార్చే మార్చేయడానికి మా బావ ఉన్న బ్లాంకెట్టా గుండె ఎందుకంటే నాకు నువ్వు తప్ప మా వాడికి పిల్లనిచ్చిన ఈ ఫేస్ ఒక్కటి కూడా నాకు నచ్చలేదు వరుస పెట్టి అందరినీ కాల్చి పారేస్తే ఇల్లంతా క్లీన్ అయిపోతుందని డాడీ డాడీ మై సన్ ఏమిట్రా ఇది ఏం జరిగింది ఈ కట్లేమిటి ఈ దెబ్బలే కార్ యాక్సిడెంట్ లో కాల్ ఫ్రాక్చర్ అయింది డాడీ ఎక్స్పెక్ట్ చేశాను ఈ ఇంట్లో కడుగు పెట్టగానే ఈ చుంచు మొహం చూడగానే ఎక్స్పెక్ట్ చేశా నీ కాళ్ళకేదో అయి ఉంటుందని నా సెంటిమెంటే కరెక్ట్ అయింది బావగారు మీరు నన్ను అపార్థం చేస్తున్నారు నా కాళ్ళ గురించి మీకు తెలియదు ఏ బోధకాల కాదు బావగారు నాది లక్కీ లెగ్గు చూస్తా తేడా వచ్చిందో 2 కాళ్ళు నరికి పొయ్యిలో పెడతాను అవును ఫ్రాన్స్ లో ఫ్లైట్ ఎక్కేటప్పుడు ఇరానీ హోటల్లో టీ తాగినట్టుగా గుర్తు ఏ ఇంటికి వచ్చేంతసేపు అయింది ఎవరైనా కాఫీ కావాలా టీ కావాలా అని అడిగే వాళ్లే లేరా అసలు ఆ వంట వాడేమయ్యాడు రాజా 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 లేడ్ డాడీ లేడా ఎక్కడికి వెళ్ళాడు ఎప్పుడు వస్తాడు అయినా అంటల గురించి మీకెందుకు బావగారు వాడు ఉంటే అంత లేకపోతే అంత ఏం కూసావురా ఉంటే ఎంత పోతే ఎంత వాడు ఏనుగు లాంటి వాడురా చచ్చినా బతికినా వెయ్యే ఈ రోజు నుంచి నువ్వే వంట చేయి అప్పుడు తెలుస్తుంది రాజా విలువేంటో నేను వంట చేయాలా చస్తే చేయను భీమ్ yes boss వేసే గన్లో గుండు రెడీ బాస్ వద్దు బావా తప్పు వంటేగా చేస్తా. మీ అందరితో కూర్చుని ఇలా టిఫిన్ చేస్తాను కల్లో కూడా అనుకోలేదు. జీవితాంతం నేను వండి పెట్టడమే అనుకున్నాను. మీరు వండి పెట్టడవా? అంటే మా బావగారి చేతి వంట ఇంత తొందరగా తింటాను అనుకోలేదు. మా బావగారి చేతిలో ఇడ్లీ లాక్కొని నువ్వు తింటావేంట్రా? చైనా పంది బాబు నువ్వును. ఇంకొకసారి వాడిని చైనా పంది అన్నావో నిన్ను నాటు పందిని కాల్చినట్టు కాల్చి పారేస్తాను. వదరా. వీడంటే ఎవరనుకున్నాం? నా చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్. వీడు తిని బతికితేనే నేను బతికి బట్ట కట్టేది. బాస్ టిఫిన్ చేసే ముందు ఇడ్లీని ప్రాక్టీస్ చేయరా? కరెక్ట్ 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 కరెక్ట్. ఇడ్లీని ప్రాక్టీసా అంటే ఏంటి బావయ్యా? మంజు ఎంత స్వీట్ గా అడిగావు. ఇడ్లీని ప్రాక్టీసింగ్ అంటే ఇడ్లీని ప్రాక్టీసింగ్ అంటే ఒక మనిషిని 6 అడుగుల దూరంలో నిలబెట్టి ఇక్కడి నుంచి ఇడ్లీతో కొడతా. ఆ మొహానికి ఎన్ని ఇడ్లీలు తగిలితే అన్ని ఇడ్లీలు వీడు తింటాడు. మొహానికి తగిలిన ఇడ్లీ వీడు తింటావా? ఈ ఆట చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఆడితే ఇంకా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. వెళ్ళి నిలబడు. ఎవరు? నువ్వే. నేనా? ఫస్ట్ నిలబడ్ను. ఉండవయ్యా. లెఫ్టా రైటా? స్ట్రైట్. 6 feet. థ్యాంక్స్. నా మొహన హార్లిక్స్ పోస్తావా? పనివాడంటే అంత చులక. అల్లుడంటే మర్యాద లేదు. అంకుల్ మీకున్న కోట్లలో 1 కోటి నాకెవరు? లాండ్రీకి వేశాను రాగానే 2 కోట్లు తీసా. నేను అడిగింది మీరు వేసుకుని వదిలేసిన కోట్లు కాదు, 1 కోటి రూపాయలు. అవే వెళ్ళేటప్పుడు అడుగుస్తాను. మజ్జిగ. ఇది మజ్జిగ. దీన్ని గేదెలు కూడా తాగు. ఇదే మాట ఎప్పుడో ఎవరితోనో అన్నానే. ఎవరితోనో కాదు, ఇంట్లో అన్నావు, వంటోడుతో అన్నావు. రాజాని ఇంకొకసారి వంట వాడని అంట్ల వెధవని అన్నావో చెత్త రేగొట్టేస్తావు. పోన్లేండి బావగారు, ఏదో గుడ్డి వెధవా. షటప్. నీ బోడీ రికమెండేషన్ అక్కడ వచ్చి ఒళ్ళు పట్టు. నేను ఒళ్ళు పట్టాలా? పట్టను. ఇదిగో అమ్మాయిలు, మీకు ఒళ్ళు పట్టడమే. చెల్లెమ్మ అన్నయ్య అంతొద్దు. నిన్నడిగితే బాగోదని వాళ్ళని అడిగాను. నువ్వు నోర్మై. వద్దులే మావగారు, మేమే ఒళ్ళు పడతాం. నీకన్నా మాకింకెవరెక్కువ? ఆగండి అమ్మాయిలు, వద్దులే బావగారు, నేను పడతాగా. ఇడియట్. వచ్చిన అవకాశాన్ని జారబెడుచుకున్నావు. అయినా క్షమించి ఇంకో అవకాశం ఇస్తున్నాను. మీ అమ్మాయిలు చేతులు పడతారు, నువ్వు కాళ్ళు పట్టు. కాళ్ళా? పట పట్టు. ఆహా ఆహా, శభాష్. ఎంత బాగా పడుతున్నాడు. హలో జపాన్. చింగ్పాంగ్ 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 చింగ్పాంగ్. మిట్సుబిషి తోషిబా అంతర్జంట. ఫోన్ ఎక్కడి నుంచి అన్నయ్య గారు? జపాన్ నుంచి జాకిచాన్. రేపు ఫస్ట్ బస్ కే నన్ను జపాన్కు రమ్మంటున్నాడు. జపాన్కి బస్సులోనా? లేబర్ వెధవా, ప్రతిదానికి నీకు డీటెయిల్స్ చెప్పాలా? బస్ అంటే ఆర్టీసీ బస్ కాదురా, ఎయిర్ బస్. అయినా నీ ఫేస్ ఎప్పుడైనా విమానం ఎక్కితేగా వాటి పేర్ల గురించి తెలియడానికి. ఆ మధ్యలో ఒకసారి విమానం ఎక్కాం బావగారు. అయితే ఆ తర్వాత జన్మలో విమానం ఎక్కకూడదు నిర్ణయించుకున్నాం. ఏ చార్జీలు ఎక్కువ? అది కాదన్నయ్య గారు, మేము ఎక్కే విమానంలో సినిమా హీరోలు హీరోయిన్లు ఎక్కారు. అది ఎగిరెగిరి గంట తర్వాత వెంకటగిరి పొలంలో దిగింది. వీడి దరిద్రం దానికి కూడా పట్టిందన్నమాట. అన్నయ్య గారు మాట మార్చండి. ఏం బాగలేదా? రేపు సత్యనారాయణ వ్రతానికి అల్లుడి గారి పీటల మీద కూర్చోగలరా అని. వాడు కూర్చోకపోతే వాడి బాబుని నేను కూర్చుంటాను. అయినా మా ఆచారం ప్రకారం కొడుకు కాళ్ళు విరిగితే మామగారే కోడలు పక్కన కూర్చుని పూజలు వ్రతాలు జరిపిస్తారు. రేపు పొద్దున్నే వ్రతం, ఎల్లుండి మార్నింగ్ ప్రయాణం. పట్టణే. ఏమిటో డాడీ, సత్యనారాయణ వ్రతం అయిపోగానే వెళ్ళిపోతున్నారు. కనీసం 2 రోజులు కూడా ఉండకుండా మీరు వెళుతుంటే నాకెంత సంతోషంగా ఉందో. అందరూ నీలాగే 2 రోజులను వచ్చి ఇక్కడే అతుక్కుపోతారా? ఇంతకీ మీరెప్పుడు పోతున్నారు? ఒక నెల ఆలోచించి గానీ ఏ విషయం చెప్పలేను. సతీష్, వారు వెళ్ళడానికి మొహాడ పడుతున్నట్టున్నారు. మెడబట్టి బయటికి గెంటండి. మళ్ళీ నేను వచ్చేసరికి ఇక్కడ ఎవరు ఉండడానికి వీల్లేదు. కళవరు ఆరేశనమ్మాయి. ఏమండి ఏమండి, ఈ విషయం తెలుసా మీకు? ఏ విషయం? అసలు ఇవ్వండి. అబ్బా ఇవ్వండి. అబ్బా ఇవ్వండి. ఏమిటి డాడీ అంత సంతోషకరమైన విషయం? బాబా అంత పని చేసావా? నేనేం చేశాను బాబా? మర్యాదగా చేసినారు ఒప్పుకో. చూడండి ఎందుకు వాడిని అలా హింసిస్తారు? ఏం చేశాననే టెన్షన్తో మనిషే పోయేటట్టున్నాడు. ఏం చేశాడో చెప్పండి. ఏం చేయడం ఏమిటయ్యా, మంజుని తల్లిని చేశాడు. అంతే కదా, మంజు తల్లి కాబోతుందా? నా మంజు తల్లి కాబోతుందా? మంజు మంజు నిజమా? మంజు మంజునేం చేయబోతున్నావు రా? మొట్టమొదటిసారి నేను మొదటిసారి నువ్వు మంజు బిడ్డకి ఏమిటా నీ కన్ఫ్యూజన్? మంజు బిడ్డకు పాలిచ్చేటప్పుడు తప్ప మిగతా టైంలో ఆ బిడ్డ నేనే ఎత్తుకుని ఆడించాలి. ఆహా, అందుకు మేమున్నాం. అయినా నువ్వేంట్రా అల్లుడు గారి కంటే ఎక్కువగా ఆనందపడిపోయి బ్యాటరీ వేస్ట్ చేసుకున్నావు? వీడు నా ప్రాణ స్నేహితుడు కదా, వాడానందమే నా ఆనందం. ఆహా, అయితే అదే ఆనందంలో వెళ్ళి కారు శుభ్రంగా తుడువు, మేము గుడికి వెళ్ళాలి. వెళ్ళు. ఇదిగోండి పంచదార, నోరు తెరవండి. ముందు అమ్మాయి నోట్లో పోయివే. మొట్టమొదటిసారి అక్క నోట్లో పంచదార నేనే పోస్తాను. మమ్మల్ని అమ్మమ్మ తాతల్ని చేసిన శుభ సందర్భంలో నువ్వు ఏం కోరుకున్నా సరే చేసేస్తాను. ఏం కావాలో కోరుకో. బాబా నీ ముద్దులన్నీ మూటగట్టి పుట్టబోయే బిడ్డకి దాచిపెట్టు. పుట్టబోయే బిడ్డకి మా ముద్దులన్నీ లేవా ఏమిటి? అవును బాబా, నీ కూతురు కావాలా కొడుకు కావాలా? అమ్మడు ముందు అబ్బాయే కావాలి, అల్లుడు లాంటి అందమైన అబ్బాయి కావాలి, అది కూడా తాత పోలికే. ఏం చేస్తున్నారు? కన్న తండ్రిని కాబోతున్నాను ఆనందం పట్టలేక పాలేరు పాలేరు. ఏమండి మీరు చాలా బాధపడుతున్నారు కదూ? అబ్బే బాధ నాకెందుకు, నువ్వు కడుపుతున్నావని మొట్టమొదటిసారి నాకే చెప్పావు. మీ వాళ్ళందరూ నన్ను పొగడతలతో ముంచేశారు. ఇంకా ఆనందం కాక నాకు బాధ ఎందుకు? అది కాదండి. ఏది కాదండి? మొట్టమొదటిసారి తన భార్య కడుపుతో ఉందని తెలిసినప్పుడు ఏ మగాడికైనా హృదయం పొంగుతుంది. ఆప్యాయంగా భార్యను దగ్గరికి తీసుకుని కౌగలించుకోవాలన్న ఆశ కలుగుతుంది. కానీ నా ఆనందానికి సెంటిమెంట్కి స్టేటస్ అడ్డొచ్చింది. నన్ను క్షమించండి. వాళ్ళు ఫోటోలు రాగానే వెళ్ళిపోతానన్నారు. మీ వాళ్ళు వెళ్ళిపోతారు, మళ్ళీ తిరిగి వస్తారు. జీవితాంతం నేను వంటవాడిగా ఉండిపోవాల్సిందేనా? నేనే వాళ్ళ అల్లుండన్న విషయం ఇంకెప్పుడు వాళ్ళతో చెప్పవా? చూడు, బిడ్డ పుట్టాక కనీసం వాడితోనైనా నేను కన్న తండ్రి అన్న విషయం చెప్పు ప్లీజ్. పిచ్చి ప్రియా, ఎన్నాళ్ళు ఈ ప్రపంచంలో నేను ఒక్కడనే పిచ్చివాడని గర్వపడ్డాను, కానీ నువ్వు పిచ్చిలో నన్నే క్రాస్ చేసావు. నిజమా? యా, ఎదురుగా యంగ్ రాజ్ కపూర్ లాంటి నన్ను వదిలేసి వంటవాడిని ప్రేమిస్తావా? వాళ్ళు ఏం చూసి ప్రేమించావు? కరెక్టే చూసా? కాదు, ఆయన మంచి మనసు చూసి. ఏది లాభం ప్రియా, మీ నాన్న 10 కోట్లున్న పాకివాడికి ఇచ్చేనా నిన్ను పెళ్లి చేస్తాడేమో, కానీ విద్యావంతుడు వంటవాడికి ఇచ్చి చాచినా పెళ్లి చెయ్యడు చెయ్యడు చెయ్యడు. అంటే మా పెళ్లి జరగాలంటే రాజాని కోటీశ్వరుని చేయాలి. ఎవరిదిరా ఈ ఫోటో? ఫ్యామిలీ ఫోటో. ఫ్యామిలీని మాకు తెలుసులేవా వీళ్ళిద్దరు ఎవరని? మొగుడు పెళ్ళాలి సార్. మొగుడు పెళ్ళాలా? మా ఫోటోలు రెడీ అయ్యాయా? నేనే సమయానికి వచ్చాను కదూ. అవును, నీకు ఆ టాక్సీ గాడితో పెళ్ళిందో తెలుసు, మరి ఫీల్డ్లోకి సతీష్ గారు వచ్చాడేంటి? మాట్లాడవే. స్టేటస్ పడిపోతుందని ఆ టాక్సీ గాడిని వదిలేసి వీణు తగులుకున్నావా? అది నీకు అనవసరం. ముందు ఫోటోలు. బాగుంది బాగుంది, చాలా బాగుంది. అలంకారానికి ఒక మొగుడు, అవసరాలు తీర్చడానికి ఇంకో మగాడు. నోర్మై, నా తండ్రి ప్రాణాలు కాపాడడం కోసం సతీష్ నా భర్తని నాటకం ఆడుతూ గుండె రాయి చేసుకుని బతుకుతున్నాను. మూర్ఖుడివి, నీకేం అర్థమవుతుంది? థ్యాంక్స్, ఆవేశంలో నిజం చెప్పేశావు. ఇప్పుడు మీ నాన్న చావాలా బతకాలా అన్నది నా చేతుల్లో ఉంది. శంకర్నా? అవును, ఈ నిజం మీ నాన్నతో చెప్పకుండా ఉండాలంటే నువ్వు నన్ను పెళ్ళైనా చేసుకోవాలి, లేదంటే ఒకే ఒక రాత్రి నీతో. మనిషేనా పెళ్ళైన ఆడదాన్ని పట్టుకుని? అసలు మొగుడు కాదని పరాయి మగాడిని టెంపరీ మొగుడని చెప్పుకుంటున్నావు కదా, నన్ను పర్మనెంట్ మొగుడు చేసుకోవడానికి ఏమిటి నీకు? నీకోసం ఎన్ని చెంపదెబ్బలైనా తింటాను, నీకు ఈ రోజంతా టైం ఇస్తున్నాను. మీ నాన్న చావా మన పెళ్ళ బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో. కనబడుట లేదు. పై ఫోటోలో గల రాజా అనబడే కోటీశ్వరుడు కుటుంబానికి చెందిన యువకుడు సశక్తి మీద బతుకుతానని ఇంట్లో శపథం చేసి 5 ఏళ్ల క్రితం ఇల్లు విడిచి వెళ్ళి ఉన్నాడు. అతని ఆచూకీ తెలిపిన వారికి 10 లక్షలు నగదు బహుమతి ఇవ్వబడును. డాడీ డాడీ మీరు బాధపడనంటే నా మనసులో మాట చెప్తాను. ఏమిటమ్మా చెప్పు. నేను ప్రేమిస్తున్నాను. ఎవరిని? మీరు కోపడకపోతే చెప్తా. కోపడలే చెప్పమ్మా. రాజాని. రాజా అంటే మన రాజాయేనా? అవును డాడీ. అయితే ఓకే. అమ్మో ఎవరు అనుకుని భయపడి తచ్చా. అతనంటే మీకు ఇష్టమేనా? ఓ తచ్చంది ఇష్టం. అతను మన వంటవాడు కదా డాడీ. పిచ్చి తల్లి, ప్రేమకు వంటవాడు పాలవాడు అనే డిఫరెన్స్ లేదమ్మా. ప్రేమ సత్యం, ప్రేమ నిత్యం. ఈ ప్రేమకు మీరు ఒప్పుకోకపోతే బావిలో దూకుదాం అనుకున్నా. నువ్వు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నేను బోరింగ్ లో దూకుదాం అనుకున్నా. డాడీ మీరింత మంచివాడుగా ఎప్పుడు మారిపోయారు? మొన్న 1వ తారీఖు ఉగాది నుంచి. ఎండాకాలం కదా, చెమటలకు చికాకు పెరిగిపోయి కోపం తగ్గిపోయింది. అమ్మడు నువ్వు ఆ రాజాని ఇష్టం వచ్చినట్టు ప్రేమించు. లేపుకెళ్ళు, లేవలేకపోతే లేవ తీసుకెళ్ళు. ఏమిటమ్మా ఉత్తరం? ఇదేంటి ఉత్తరం చదవగానే వడదెబ్బతిన్న కాకుండా ఎలా పడిపోయారు? ఇందులో ఏముందబ్బా? అయ్యి బాబోయ్, ఇదేంటి చదవకుండానే కళ్ళు తిరుగుతున్నాయి. వద్దులే, లేచాక వీళ్ళే చెప్తారుగా. రాజా ఇది నా మెళ్ళో కట్టు. ఏంటి అంత కంగారు పడ్డావు? మనసు ఒప్పుకోవడం లేదా? తాళి కట్టి నాకు అన్యాయం చేయాలనిపించడం లేదా? లేక అక్కడికి ద్రోహం చేయాలనిపించడం లేదా? ప్రియా నాకంతా తెలుసు బావా. మీరు అక్కయ్య సతీష్ కలిసి నాటకం ఆడుతున్నారని నేను గమనించాను. మీ నాటకం బయట పెట్టాలని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టు నాటకం ఆడాను. అబ్బబ్బబ్బా అందరం కన్ఫ్యూజ్ అయ్యాం, కానీ ఒక్కరమైనా బయటపడ్డావా? అవును బావా, అక్కయ్యని మీ భార్య అని చెప్పుకోలేనంత దురదృష్ట పరిస్థితి మీకెందుకు వచ్చింది? మీ నాన్న ప్రాణాలు కాపాడడం కోసం. నాన్నకేదో అవుతుందని ఈ నిజం ఎంతకాలం దాస్తారు? మీలో మీరు ఎంతకాలం నలిగిపోతారు? వద్దు బావా, తప్పు. ఈ నిజం ఇప్పటికైనా నాన్నకు చెప్తాం. పెద్దకళ్ళు ఏమిట్రా వీళ్ళంతా ఎలా పడిపోయారు? అదే విచిత్రమో, ఈ ఉత్తరం చదివిన వాళ్ళంతా పడిపోయారు. నిజంగానా? ఉత్తరం ఏంటి? వద్దు బావా తప్పు. నువ్వు కూడా అనవసరంగా పడిపోతావు, నాకు దక్కవు. ఏడ్చావు, నేనేం పడిపోను. ఆ ఉత్తరం ఏంటి? అవునండి ప్రమాదం. బావయ్య ఆ ఉత్తరం చదివితే అత్తయ్య మీద ఒట్టు. ఏం పర్వాలేదు, ఈనాడు ఫస్ట్ పేజీ చదివినంత స్పీడ్ గా ఈజీగా చదివేస్తా. మీరు ఆగండి. ఆ లెటర్ ఏముందో మేము చెప్పేస్తాం. మన ప్రియ వంటవాడుతో లేచిపోయింది. అదేంటి బావా హఠాత్తుగా పోతావు అనుకుంటే అకస్మాత్తుగా నవ్వావు? ఎందుక ప్రియను వంటవాడితో లేచిపోమ్మని సలహా ఇచ్చింది నేనే. ఇక్కడ ప్లేస్ ఉంది బడస్సుగా. ఏమిట్రా ఎంత మళ్ళీ పడిపోయారు? ఎంత పని చేసావు డాడీ. వంటవాడిని అల్లుడవడం నీకు ఇష్టమేనా? ఇష్టం కాబట్టి లేచిపోమ్మని సలహా ఇచ్చా. ఈ విషయం ముందే చెప్తే రాజానే నా అసలు మొగుడుని ఎప్పుడో చెప్పేదాన్నిగా. అసలు మొగుడా? అనుకున్నా ఇంకా పనిలేదేమిటా అని. టూ మచ్ గా మాట్లాడాడు, పడిపోయాడు. బావా ఉన్నావా? అమ్మ మంజు అసలు ఏం జరిగిందో చెప్పమ్మా. మీ ప్రాణాలు కాపాడడం కోసం పాపం రాజా వంట వాళ్ళ నటించాడు. మీతో తిట్లు తిని మీరు చేసిన అవమానాలన్నీ భరించాడు. అలాగమ్మా, అల్లుడని తెలియక ఎంత బాధ పెట్టాను. పాప అతని మనసులో ఎంత నరకం అనుభవించాడు. పదనమ్మా వెళ్ళి వెతుకుదాం. సారీ మంజు, నీకిచ్చిన 48 గంటల టైం అయిపోయింది. ఏంట్రా బాగుతున్నావు? కూల్ డౌన్ మై బాయ్. మంజుని పెళ్లి చేసుకోవడం కోసం మిమ్మల్ని అందర్ని కిడ్నాప్ చేస్తున్నారు. యు ఆర్ ఆల్ అండర్ అరెస్ట్. ఒరేయ్ అల్లుడు గారా? అవును. అమ్మో అమ్మో అమ్మో, ఎంత మోసం, ఎంత ఘోరం. ఏదో మామూలు కుర్రాడు కదా అని అమ్మాయి నుంచి పెళ్లి చేశాం, ఇప్పుడు కోటీశ్వరుడు అని తేలిపోయింది. అయ్యయ్యో చేతులారా, అమ్మాయి జీవితం మనమే నాశనం చేశాం కదరా. ఒరే మనం పెళ్లి చేసిన ఆ అమ్మాయి బతుకు మాత్రం అలా అవటానికి వీల్లేదురా. రేయ్ ఎక్కడున్న అల్లుడు గారిని మనం సీక్రెట్ గా పట్టుకొచ్చి ఎవరూ గుర్తుపట్టకుండా కాలో చేయో తీసి పారేసి ఫిలిం నగర్ సెంటర్ లో పడేద్దాం రా. రేయ్ రాజా ఎక్కడరా? నా కట్లు విప్పితే చెప్తాను. ముందు నువ్వు చెప్తేనే కట్లు విప్తాను. విప్పితే కానీ చెప్పను. ఏమవటమేమిటి, ఎవడో శంకర్ నాగ్ గారు సకుటుంబ సపరివారంగా వచ్చి మన వాళ్ళందరినీ కిడ్నాప్ చేసి నన్ను కొట్టి కట్టి పడేసి వెళ్ళిపోయాడు. దేనికి దేనికేమిటి? మంజుని బలవంతంగా పెళ్లి చేసుకోవడం కోసం. మామయ్య వెంటనే బయలుదేరండి. ఆగలడు ఎందుకైనా మంచిది, మనం సెటప్లు గెటప్లు మార్చు. ఏం మామయ్య ఎలా ఉంది ఈ పెళ్లి సెటప్? నీ కూతుర్ని పెళ్లి చేసుకోవడం నా జీవిత లక్ష్యం. అప్పుడు మిస్ అయింది, ఇప్పుడు నా మిస్సెస్ కాబోతుంది. నీలాంటి వాడు పుడితే సావడు, చస్తే పుట్టరా. జరగబోయే పెళ్లి చూసి హార్ట్ అటాక్ వచ్చి చస్తావని ముందు జాగ్రత్త కోసం నర్సును పిలిపించారు. నీ కూతురు మొదటి పెళ్లి ఎలాగూ చూడలేకపోయావు. అసలు అల్లుడెవరో ఇంతవరకు నీకే తెలియదు. ఈ పెళ్ళైనా కళ్ళారా చూసి మనసారా ఆనందించు. దరిద్రుడా, ఆ వెధవన వాపి ముందు అమ్మాయిని పిలిపించు, ముహూర్తానికి టైం అయింది. అమ్మాయి రెడీ. మా అమ్మాయికి సిగ్గెక్కువ, అందుకని తాళి కట్టేంత వరకు అబ్బాయికి మొహం దించదు. బుద్ధి చండాలంగా ఉన్న పేరు మాత్రం మంచిది పెట్టుకున్నావు. నీ కర్మకు తిట్టుకుంటూ ఈ తాళి అమ్మాయి మెళ్ళలో కట్టు. దరిద్రం దరిద్రం నిత్య దరిద్రం అష్ట దరిద్రం పరమ నీచ నికృష్ట దరిద్రం సమస్త దరిద్ర ప్రాప్తిరస్తు. ఓ రాజా, టూ లైట్. ఒక్క నిమిషం నువ్వు ముందొచ్చుంటే నీ పెళ్ళ మెళ్ళలో నేను తాళి కట్టే డైనమిక్ సీన్ చూసిండేవాడివి. ఆ డైనమిక్ సీన్ లో నువ్వు తాళి కట్టింది ఈ అమ్మాయికేనా? అయితే ఇదేవరు? ఇదే ఇదే నేను కోరుకున్నది, ఏదో వ్యాధి నీకు తగులుకున్నది. ఆపండి, ఎవతవే నువ్వు? నీ మిస్సెస్ని, మిస్సెస్ మెక్డాల్ శంకర్ని. ఏ బాగోలేదా? ఫేస్ బాగోపోతే చెప్పు, ప్లాస్టిక్ సర్జరీ చేస్తాం. నన్ను పట్టుకోరా. అల్లుడు గారు మొదటిసారి చూసినప్పుడు అనుకున్నా మీరే మా అల్లుడని. ఐఎమ్ వెరీ సారీ అండి. మనస్ఫూర్తిగా చెబుతున్నాను. ఐఎమ్ వెరీ సారీ అండి. అబ్బా సంసారానికి పనికొస్తారా లేదని నేను ఆలోచిస్తుంటే తప్పకండి. పోలీసులు రావడానికి మనమే పోలీస్ స్టేషన్ కి లాక్కెళ్ళాలా? నడవంట్రా అల్లుడు గారు. అల్లుడు గారు ఇప్పటికైనా మీరు నన్ను క్షమించినట్లుగా. క్షమించడం సంగతి తర్వాత, ఇంతకీ నేను ఏ కూతురు మొగుండు అనుకుని మీరు నన్ను సారీ అడుగుతున్నారు? అదేం చల్లుడు, మా చిన్నమ్మాయికి. అది చల్లుడు, మా చిన్నమ్మాయికి నువ్వు మరతలు జీ మనకు తగ్గు వరసింది. నీ మీద మనసైంది, నీ వెనక పడుతోంది. నిన్ను వదలి నిమిషమైనా నిలబనంది. వద్దు బావ తప్పు, ఇంకేదన్న మాట చెప్పు.